next topic would be ఇస్రో ఫ్యూచర్ మిషన్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు జరిగేటువంటి అంటే ఫ్యూచర్ లోపల జరిగేటువంటి ఏ ఎగ్జామిన్ నాట్ ఓన్లీ గ్రూప్ టూ సో బట్ ఆల్సో గ్రూప్ వన్ అండ్ అదర్ ఎగ్జామినేషన్స్, మీకు ఎక్కడ చూసినా కూడా ఇస్రోకు సంబంధించినటువంటి భవిష్యత్తు ప్రయోగాలు లేదా భవిష్యత్తు మిషన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి పైన మనకు క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ తయారు కావడం అనేది జరగదు. దిస్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ కాంపోనెంట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్. ఓకే, సో వీ హ్యావ్ 8 కాంపోనెంట్స్ ఇన్ దిస్ పర్టికులర్ సెగ్మెంట్. మనకి ఇక్కడ 8 రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 8 రకాల అంశాలు అనేవి మనం డిస్కస్ చేయబోయేటటువంటి అంశాలు. సో ఏంటి ఆ 8 రకాల అంశాలు అని చూసినట్లయితే, సో నంబర్ 1 ఈస్ గగన్యాన్. సో గగన్యాన్ మిషన్ ఎంత ఇంపార్టెంట్ మనందరికి తెలుసు. దెన్ ద సెకండ్ వన్ వుడ్ బి నిసార్. సో నిసార్ దట్ ఈస్ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అని చెప్పేసి అంటాం. నాసా వాళ్ళు ఇస్రో వాళ్ళు ఇద్దరు కూడా కలిసి పనిచేస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఇది. దెన్ అవతార్ అని చెప్పేసి 3వ సెగ్మెంట్, ఇది మన దేశానికి సంబంధించి. దెన్ RLV-TD రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ అని చెప్పేసి అంటాం. దెన్ ఆదిత్య L-1, ఇది ఆల్రెడీ మనం రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఒక మిషన్. దెన్ శుక్రయాన్, ఇది భవిష్యత్తు లోపల మనం లాంచ్ చేయబోతున్నటువంటి మిషన్. సో ఇస్రో భవిష్యత్ ప్రయోగాలకు సంబంధించి ఆల్రెడీ ఇందులో ఆదిత్య L-1 ఒకటి, అదే విధంగా ఎక్స్పోసాట్, ఇవి రెండు కూడా మనం లాంచ్ చేసాం. యాక్చువల్ గా ఇవి రెండు కూడా లాంచ్ చేయడం జరిగింది, బట్ నేను ఇందులోనే భవిష్యత్ ప్రయోగాల కేటగిరీ లోపలనే దీన్ని ఉంచాను. ఓకే, దెన్ స్పాడెక్స్ అని చెప్పేసి, గాట్ ఇట్. సో మరి ఈ 8 సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 8 సెగ్మెంట్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ను మనం చూద్దాం. ఇవి రెండు ఆల్రెడీ లాంచ్ చేశారు, ఇస్రో అండ్ ఎక్స్పోసాట్. ఓకేనా, సో ఇస్రో అండ్ ఎక్స్పోసాట్ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. వీటిని భవిష్యత్తు కాకుండా ఈ రెండింటిని మీరు డిఫరెంట్ గా చూడాలి. గాట్ ఇట్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ను చూద్దాం. సో నంబర్ 1, మొదటిది ఏంటి అని అంటే గగన్యాన్ కు సంబంధించినటువంటి పరిస్థితి. రైట్, సో గగన్యాన్ మనందరికి తెలుసు, గగన్యాన్ ఎంత సిగ్నిఫికెంట్ మిషన్, ఎందుకంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అన్నమాట. భారతదేశానికి సంబంధించినటువంటి వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో వారిని మొదటిసారిగా మనం అంతరిక్షం లోపలికి పంపించడానికి తోడ్పడేటువంటి ముఖ్యమైనటువంటి మిషన్ గగన్యాన్ అని చెప్పేసి. మరి దీనికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్స్. గాట్ ఇట్. మరి ఏంటి దీనికి సంబంధించి అని మనం గమనించినట్లయితే, ఈ గగన్యాన్ లోపల ఎలాంటి కాంపోనెంట్స్ పైన మనం డిస్కస్ చేయాలి, ఎలాంటి కాంపోనెంట్స్ పైన మనకు క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అనేది ఉంటుంది అని చూసినట్లయితే, సో గగన్ యాన్ లేదా దీన్నే మనం ఇంకొక రకంగా ఏమంటామంటే G-1 మిషన్ అని చెప్పేసి అంటాం. సో G స్టాండ్స్ ఫర్ గగన్యాన్ అన్నమాట. సో G-1 మిషన్ అని చెప్పేసి మీకు రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల క్వశ్చన్ అడిగినా, లేకపోతే గగన్యాన్ అనేటువంటి పేరుతో క్వశ్చన్ అడిగినా, లేదా దీన్నే ఇంకొక రకంగా స్కై క్రాఫ్ట్ ఏమంటాం, సో స్కై క్రాఫ్ట్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తుంటాం, స్కై క్రాఫ్ట్ అనేటువంటి పేరుతో క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు గగన్యానికి సంబంధించడం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గాట్ ఇట్. సో మరి ఇక్కడ మనం ఎలాంటి అంశాలను మనకి ఇక్కడ ఈ టాపిక్ కింద మనం డిస్కస్ చేయాలి అని గమనించినట్లయితే, సో నంబర్ 1 ఈస్ యునో ఇంట్రొడక్షన్. అసలు గగన్యాన్ అంటే ఏంటి, గగన్యాన్ మనం ఎక్కడ ప్రవేశపెట్టబోతున్నాం, ఏ లాంచ్ వెహికల్ ఆర్ ఏ రాకెట్ ద్వారా మనం ప్రవేశపెట్టబోవడం జరుగుతుంది, ఎప్పుడు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది అనేది మనకు ఇంట్రొడక్షన్ లోపల ఉంటుంది. దెన్ ద సెకండ్ వన్ వుడ్ బి ఆబ్జెక్టివ్స్, అంటే లక్ష్యాలు ఏంటి, అంటే గగన్యాన్ వల్ల గగన్యాన్ ఏ లక్ష్యాల కోసం మనం డిప్లాయ్ చేయడం అనేది జరుగుతున్నది. దెన్ టెక్నాలజీస్ రిక్వైర్డ్, అసలు గగన్యాన్ అనేది ఒక హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అని చెప్పేసి అంటున్నాం, అంటే మానవులను అంతరిక్షం లోపలికి ప్రవేశపెట్టబోయేటువంటి ఒక బిగ్గెస్ట్ మిషన్ గా మనం ట్రీట్ చేస్తున్నాం. అంటే ఇంత బిగ్గెస్ట్ మిషన్స్ లైక్ గగన్యాన్, మరి ఎలాంటి టెక్నాలజీస్, ఎలాంటి సాంకేతికతలు అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా సో డిఫరెంట్ ఫేజెస్, అంటే ఇందు లోపల ఈ గగన్యాన్ అనేది నేను చెప్పాను కదా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ట్రిప్ కాబట్టి ఇక్కడ చాలా రకాల స్టేజెస్ ను మనం దాటుకుంటూ అన్ని స్టేజెస్ ఫుల్ ఫ్లెడ్జ్ గా మనం ఎప్పుడైతే పూర్తి చేయగలుగుతామో అప్పుడు మాత్రమే
మానవులను అంతరిక్షం లోపలికి ప్రవేశపెట్టే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టేజెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ మిషన్. మరి ఎలాంటి స్టేజెస్ ఉన్నాయి అనేది చూద్దాం. దెన్ రోల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఒక బిగ్గెస్ట్ మిషన్ ను మనం లాంచ్ చేసేటప్పుడు తప్పనిసరిగా విభిన్న రకాల సంస్థలు ఇందులోపల పాల్గొనడం జరుగుతుంది. మరి వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ యునో రెప్యూటెడ్ మిషన్ ఆఫ్ ఇండియా అనేది చూద్దాం. దెన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ మిషన్, ఈ మిషన్ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది చూడాలి. దెన్ ఛాలెంజెస్ అసోసియేటెడ్, మరి ఈ మిషన్ అనేది చాలా బిగ్గెస్ట్ మిషన్ అని చెప్పేసి అంటున్నాం, మరి ఎలాంటి సవాళ్లు ఉన్నాయి ఈ మిషన్తో, మిషన్ లో భాగంగా అనేది మనం డిస్కస్ చేస్తాం. గాట్ ఇట్? సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ టు బి డిస్కస్డ్ ఇన్ దిస్ పర్టికులర్ సెగ్మెంట్. ఓకే, ఈ గగన్యానికి సంబంధించి లేదా G1 మిషన్ కు సంబంధించినటువంటి ఈ అన్ని సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అన్ని సెగ్మెంట్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ను మనం ఎగ్జామినేషన్ పాయింట్ లోపల డిస్కస్ చేయడం జరుగుతాం. గాట్ ఇట్? సో ఈజ్ ఇట్ క్లియర్? సో ఈజ్ ఇట్ క్లియర్? రెస్పాండ్ మీ. రైట్, గుడ్ మార్నింగ్ కార్తీక్, ప్రవీణ్, సుబ్బు, భాస్కర. ఎస్, రైట్. సో బలగ లక్షణం, ఫైన్ ఫైన్, ఓకే డన్. సో జాగ్రత్తగా గమనించండి, ఈ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి 8 అంశాలు కూడా మీకు తప్పనిసరిగా ఇక్కడ నుండి 2 to 3 క్వశ్చన్స్ మనకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. గాట్ ఇట్? దుర్గా నాయక్, రైట్, ఓకే. సో లక్ష్మీ సింగ్ రెడ్డి, ఫైన్, ఓకే. గాట్ ఇట్? రైట్. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి? ఇంట్రొడక్షన్. ఓకేనా, ఇంట్రొడక్షన్. మరి ఏంటి దీనికి సంబంధించి అని చూసినట్లయితే, రైట్, సో ఫస్ట్ కాంపోనెంట్ దట్ ఈస్ యునో ఇంట్రొడక్షన్. మరి ఏంటి అసలు గగన్యాన్? అసలు గగన్యాన్ ఎప్పుడు మనం స్టార్ట్ చేసాం, స్టార్ట్ చేయడం అంటే అర్థం ఏంటి, గగన్యాన్ చేపట్టాలి అని చెప్పేసి ఎప్పుడు డిసిషన్ తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే, సో దీని యొక్క డిసిషన్ ఆగస్ట్ 2018. ఓకే, సో ఆగస్ట్ 2018 లోపలనే గగన్యాన్ను మనం టేకప్ చేయాలి అనే డిసిషన్ తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి దీనికి సంబంధించి ఈ డిసిషన్ అయితే తీసుకున్నది, బట్ ఎప్పుడు లాంచ్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నది అంటే 2022 లో పెట్టుకుంది, అది 2023 షిఫ్ట్ అయింది. ఇప్పుడు 23 నుంచి 24 షిఫ్ట్ అయింది, 24 ఎండింగ్ లో ఆర్ 25 స్టార్టింగ్ లోపల కండక్ట్ చేసే అవకాశం ఉంది. సో 24 ఎండ్ ఆఫ్ 24 ఆర్ సో ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2025. గాట్ ఇట్? సో దీన్ని యాక్చువల్ గా 2024 లోపల స్టార్ట్ అంటే పంపించాలి అని చెప్పేసినటువంటి డిసిషన్ తీసుకోవడం జరిగింది, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ మేబీ. సో ఒకవేళ పంపిస్తే ఈ సంవత్సరం చివరన పంపించడానికి అవకాశం ఉంది, ఆర్ అదర్వైజ్ సో ఫస్ట్ క్వార్టర్ అంటే ఫస్ట్ 4 మంత్స్ ఏదైతే ఉందో, అంటే 2025 ఇయర్ లోపల జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఫస్ట్ జనవరి టు ఏప్రిల్ వరకు ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2025 ఏదైతే ఉందో, సో ఈ టైం లోపల గానే పంపించడానికి అవకాశం అనేది ఉన్నది. మరి ఈ విధంగా ఉన్నటువంటి ఏదైతే 2018 ఆగస్ట్ ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించినటువంటి డిసిషన్ తీసుకున్న తర్వాత, దిస్ ఈస్ వాట్ యునో ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ట్రిప్ అని చెప్పేసి అంటున్నా. మరి దీని యొక్క బడ్జెట్ అలొకేషన్ ఏదైతే ఉందో, సో దాట్ వుడ్ బి $1.1 బిలియన్. సో $1.1 బిలియన్ లేదా 90 బిలియన్ రూపీస్. సో 90 బిలియన్ రూపీస్ ఆర్ $1.1 బిలియన్. కొన్ని రకాల సందర్భాల లోపల ఇంకొక క్యాలిక్యులేషన్ ఆర్ ఇంకొక స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ కూడా యూజ్ చేయడం జరిగింది, దట్ ఈస్ యునో అరౌండ్ 10,000 crores. సో 10,000 కోట్లు, అంటే 10,000 కోట్లకు కొంచెం అటు ఇటుగా మనకు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్ చేయడం జరిగింది, ఆర్ 90 బిలియన్ రూపీస్ ఆర్ $1.1 బిలియన్ కు సంబంధించినటువంటి ఏదైతే ఎస్టిమేటెడ్ అవుట్లే ఏదైతే ఉందో అది మనకు గగన్యానికి సంబంధించి. మరి ఈ గగన్యాన్ మిషన్ ఏదైతే ఉందో, ఇది జనరల్ గా ఏమంటున్నాను, దిస్ వుడ్ బి ద ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ట్రిప్. హ్యూమన్ స్పేస్ ట్రిప్ ఆఫ్ ఇండియా. సో భారతదేశానికి సంబంధించినటువంటి మొట్టమొదటి మానవ సహిత యాత్ర అని చెప్పేసి అంటున్నాం గగన్యాన్.
ఇప్పటి వరకు మరి మానవ సహిత యాత్ర చేయలేదా భారతదేశం? అంటే నో, అంటే భారత భూభాగం నుంచి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యునో ఇండియన్ ల్యాండ్, సో భారత భూభాగం నుంచి ఇప్పటి వరకు ఏ వ్యక్తిని కూడా మనం అంతరిక్షం లోపలికి పంపలేదు. బట్ భారతీయులు అంతరిక్షం లోపలికి వెళ్ళారు, భారతీయులు అంతరిక్షం లోపలికి వెళ్ళడం జరిగింది. ఇండియన్స్ వెంట్ టు ద స్పేస్, బట్ ఇండియన్స్ డిడ్ నాట్ గో టు ద స్పేస్ ఫ్రమ్ ఇండియన్ ల్యాండ్ మాస్. భారతదేశ భూభాగం నుంచి ఇప్పటి వరకు ఏ భారతీయుడు కూడా అంతరిక్షం లోపలికి వెళ్ళలేదు. మీకు గతం లోపల లాస్ట్ క్లాస్ లోపల నేను చెప్పాను, సో ఐ హావ్ డిస్కస్డ్ అబౌట్ యునో రాకేష్ శర్మ. ఓకే, సో రాకేష్ శర్మ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. రాకేష్ శర్మ అనేటువంటి వ్యక్తి ఇండియన్, బట్ హీ వెంట్ టు ద స్పేస్, ఇతను స్పేస్ లోపలికి వెళ్ళడం జరిగింది, బట్ ఇండియా నుంచి వెళ్ళలేదు. ఎక్కడి నుంచి? రష్యా. ఎక్కడి నుండి వెళ్ళారు? రష్యా. ఎప్పుడు చెప్పాను మీకు? 1984 ఏప్రిల్ 3rd అని చెప్పేసి అన్నాను. సో ఏప్రిల్ 3rd 1984 ఏదైతే ఉందో ఆ రోజున మనకు ఏదైతే సోయస్ T-11 ద్వారా ఇతను అంతరిక్షం లోపలికి చేరడం అనేది జరిగింది. అంటే భారతదేశం నుంచి వెళ్ళలేదు ఇప్పటి వరకు. కాబట్టి మనము భారతీయులను భారతదేశం యొక్క భూభాగం నుంచి అంతరిక్షం లోపలికి పంపించాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో ఇక్కడ దీన్ని మనం టేకప్ చేయబోతున్నాం. ఎప్పుడు? సో ఎండ్ ఆఫ్ 2024 ఆర్ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2025. మరి దేని ద్వారా మనం చేపట్టబోతున్నాము అని గమనించినట్లయితే, సో దేని ద్వారా చేపట్టబోతున్నాం అని చూసినట్లయితే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి టేకన్ ప్లేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ GSLV రాకెట్. రాకెట్ పేరేంటి? GSLV మార్క్ 3. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో GSLV లోపల మీకు తెలుసు, GSLV లోపల దేర్ ఆర్ 3 కైండ్స్ ఆఫ్ వేరియంట్స్ ఇన్ GSLV సో ఫార్. సో GSLV మార్క్ 1, GSLV మార్క్ 2 అండ్ GSLV మార్క్ 3. ఓకే, సో మార్క్ 3 అనేది, దీన్నే మనం ఇంకొక రకంగా ఏమంటాం? LVM3 అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో లాంచ్ వెహికల్ మార్క్ 3 అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తుంటాం. సో దిస్ వుడ్ బి ద బిగ్గెస్ట్ రాకెట్ ఫ్రమ్ యునో ఇండియన్ స్పేస్ ఏజెన్సీస్. సో భారత స్పేస్ ఏజెన్సీ, దట్ ఇస్ వాట్ యునో ఇస్రో ఇప్పటి వరకు లాంచ్ చేసినటువంటి రాకెట్స్ లోపల బిగ్గెస్ట్ రాకెట్ గా మనం ఎవరిని ట్రీట్ చేస్తాం, లేదా బాహుబలి రాకెట్ గా ఎవరిని ట్రీట్ చేయడం జరుగుతుంది, లేదా ఫ్యాట్ బాయ్గా ఎవరిని ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది అని అంటే LVM3 అని చెప్పేసి రాకెట్ ను మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. సో దీన్నే మనం ఏమంటాం? GSLV మార్క్ 3 అని చెప్పేసి పేరుతో పిలుస్తుంటాం. మరి ఇది మానవుల కోసం, అంటే మానవ సహిత యాత్ర కోసం దీన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి సో ఈ కాంటెక్స్ లోపల, గగన్యాన్ కాంటెక్స్ లోపల GSLV మార్క్ 3ని ఏమంటాం అంటే HSLV. సో HSLV అనేటువంటి పేరుతో మనం పిలుస్తుంటాం. HSLV అంటే అర్థం ఏంటి అంటే హ్యూమన్, సో హ్యూమన్ రేటెడ్ సటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటాం. సో హ్యూమన్ రేటెడ్, సో ఇక్కడ HSLV నథింగ్ బట్ హ్యూమన్ రేటెడ్. సో హ్యూమన్ రేటెడ్ అంటే అర్థం ఏంటి? హ్యూమన్స్ ను తీసుకెళ్లేటటువంటి ఒకనొక నౌక లేదా రాకెట్ గా మనం ట్రీట్ చేస్తున్నాం. కాబట్టి HSLV అనేటువంటి పేరుతో మనం దీన్ని పిలవడం జరుగుతూ ఉన్నది, ఈ రాకెట్. మరి ఇలా భారతీయులను భారతదేశం నుంచి మనం భవిష్యత్తు లోపల అంతరిక్షం లోపలికి పంపబోతున్నాం. సో ఈ విధంగా, అంటే మానవులను అంతరిక్షం లోపలికి పంపినటువంటి దేశాల యొక్క జాబితాను గమనించినట్లయితే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద హ్యూమన్ స్పేస్ ట్రిప్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యునో కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్, ద ఫస్ట్ వుడ్ బి US, దెన్ రష్యా అండ్ ద చైనా. సో గుర్తుపెట్టుకోండి, సో ఇండియా వుడ్ బి ద ఫోర్త్ కంట్రీ, నాలుగవ దేశంగా భారతదేశం నిలవబోతున్నది భవిష్యత్తు లోపల, ఆఫ్టర్ యుఎస్, రష్యా అండ్ చైనా. సో యుఎస్, రష్యా అండ్ చైనా. సో ఈ మూడు దేశాల తర్వాత భారతదేశం నాలుగవ దేశంగా నిలవబోతుంది. గాట్ ఇట్? మరి ఇదంతా కూడా ఎక్కడి నుంచి జరగబోతున్నది అంటే ఇండియా. మరి ఇండియా లోపల మనం లాంచ్ చేస్తున్నాం, రాకెట్ ను లాంచ్ చేస్తున్నాం అంటే తప్పనిసరిగా ఇండియా దగ్గర ఉన్నటువంటి ఏకైక లాంచ్ స్టేషన్ ప్రస్తుతం ఏమున్నది అని అంటే SDSC ఆర్ షార్. ఇది ఎక్కడి నుంచి టేకప్ చేయబోతున్నాం? SDSC అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఆర్ దీన్నే మనం ఇంకొక రకంగా ఏమంటాం? షార్.
షోర్ దట్ ఈస్ వాట్ యు నో శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అండ్ రేంజింగ్ అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తుంటాం. కాబట్టి ఇలా మనకు ఇలాంటి కాంటెక్స్ట్ లోపల ఈ లాంచ్ జరగబోతుంది. మరి ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అండ్ రేంజింగ్, సో ఇలా రాకెట్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాకెట్ ఉంది అనుకుందాం, రైట్. సో ఈ రాకెట్ ద్వారా మనము ఇక్కడ ఏముంది, దిస్ ఈస్ వాట్ యు నో గగన్యాన్. ఓకే, గగన్యాన్. మరి ఈ గగన్యాన్ అంటే మానవులు ఉండేటువంటి ప్రదేశం. సో దీన్ని అల్టిమేట్ గా భూమి నుంచి ఈ విధంగా మనం లాంచ్ చేస్తాం. సో లాంచ్ చేసిన తర్వాత ఇది అర్త్ యొక్క సర్ఫేస్ నుంచి, అంటే భూ ఉపరితలం ఏదైతే ఉందో భూ ఉపరితలం నుంచి ఎన్ని కిలోమీటర్స్ హైట్, ఎన్ని కిలోమీటర్స్ హైట్ లోపల మనం డిప్లాయ్ చేయబోతున్నాం అంటే, సో 400 కిలోమీటర్స్, గుర్తుపెట్టుకోండి 400 కిలోమీటర్స్ హైట్. సో ఇక్కడ కంప్లీట్ గా మనకు దిస్ ఈస్ వాట్ యునో 400 కిలోమీటర్స్ ఆఫ్ హైట్. ఎంత డిస్టెన్స్? ఇక్కడ నుంచి భూమి యొక్క ఉపరితలం నుంచి 400 కిలోమీటర్స్. మరి 400 కిలోమీటర్స్ నథింగ్ బట్ 150 కిలోమీటర్స్ టు 900 కిలోమీటర్స్ హైట్ ఏదైతే ఉందో భూమి యొక్క ఉపరితలం నుంచి, ఒక 150 to 900 కిలోమీటర్స్ హైట్ ఏదైతే ఉందో అక్కడ ఉండేటువంటి కక్షలు ఉంటాయి కదా. సో ఆ ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఆర్బిట్ కెన్ బి కాల్డ్ యాజ్ నో లో అర్త్ ఆర్బిట్ ఆర్ లియో అని చెప్పేసి పేరుతో మనం చాలా సందర్భాల లోపల మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ఈ లియో ఏదైతే ఉందో, దిస్ ఈస్ వాట్ ద లియో, లో అర్త్ ఆర్బిట్. సో ఈ లో అర్త్ ఆర్బిట్ లోపల, సో దిస్ ఈస్ వాట్ యునో ఇలాంటి మాడ్యూల్ ఏదైతే ఉందో, రైట్. సో ఇలాంటి మాడ్యూల్ ఏదైతే ఉందో, సో దిస్ ఈస్ వాట్ యునో గగన్యాన్ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి ఆర్బిటింగ్ అనమాట. దిస్ ఈస్ ఆర్బిటాల్ మాడ్యూల్, సో ఓఎం అని చెప్పేసి అంటాం. సో ఓఎం ఆర్బిటాల్ మాడ్యూల్, ఆర్బిటాల్ మాడ్యూల్ అంటే అర్థం ఏంటి, అక్కడ 400 కిలోమీటర్స్ కక్ష లోపల కంప్లీట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఇస్ అర్త్, ఇఫ్ ఇట్ ఇస్ అన్ అర్త్, సో ఈ అర్త్ చుట్టూ ఈ 400 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపల కంప్లీట్ గా ఈ విధంగా రొటేట్ కావడం జరుగుతాం. ఇలా రొటేట్ అవుతుంది యాక్చువల్లీ, ఓకేనా, ఇలా రొటేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది జనరల్ గా మనం రొటేట్ అవుతుంది, ఆర్బిట్ అవుతుంది కాబట్టి, సో దట్ పర్టికులర్ సెగ్మెంట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఆర్బిటాల్ మాడ్యూల్ అని చెప్పేసి. గాట్ ఇట్? సో ఇది మరి మనకు ఇంట్రొడక్టరీ పార్ట్ అన్నమాట. గాట్ ఇట్? ఈజ్ ఇట్ క్లియర్ సో ఫార్? రెస్పాండ్ మీ, రైట్, ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ యునో ఇంట్రొడక్షన్, దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ కు మనం మూవ్ ఆన్ అయిదాం. సో సెకండ్ కాన్సెప్ట్ ఏంటి, మనకు ఆబ్జెక్టివ్స్. మరి ఎలాంటి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి? ఆబ్జెక్టివ్స్ అంటే అర్థం ఏంటి, లక్ష్యాలు. అంటే ఈ చంద్ర యునో గగన్యాన్ అనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో అది ఏ లక్ష్యాలను ఉద్దేశించి మనం చేపట్టబోతున్నాం అని గమనించినట్లయితే, సో నెంబర్ వన్, సో మొదటి ఆబ్జెక్టివ్ ఏంటి అని గమనించినట్లయితే, భారతదేశం లోపల ఎస్ఎన్టీకి సంబంధించి, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి లెవెల్ ఆర్ స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని పెంచాలి. సో ఇంక్రీజింగ్ SNT level in India. సో భారతదేశం లోపల ఎస్ఎన్టి స్థాయి, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క స్థాయి ఏదైతే ఉందో దాన్ని ఇతర, అంటే మిగతా దేశాలతో కంపేర్ చేసినప్పుడు అది ఒక ఎట్లా జెనిత్ లోపల ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతో, సో దీన్ని టేకప్ చేయడం జరిగింది. అంటే రెండవది, మరి ఒక జాతీయ ప్రాజెక్ట్, ఒక నేషనల్ ప్రాజెక్టును, అంటే మెమరబుల్ నేషనల్ ప్రాజెక్టును మనం టేకప్ చేయాలి. సో గగన్యాన్ వుడ్ బి ద మెమరబుల్ నేషనల్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఒక నేషనల్ ప్రాజెక్టును టేకింగ్ అప్, నేషనల్ ప్రాజెక్ట్, ఒక జాతీయ ప్రాజెక్టును టేకప్ చేయడం. మరి ఈ జాతీయ ప్రాజెక్టును టేకప్ చేయాలి అంటే ఏదైనా ఒకే ఒక సంస్థ ఆధ్వర్యం లోపల సాధ్యం కాదు. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, అన్ని రకాల సంస్థల యొక్క సమిష్టి కృషి ఉంటేనే మనం ఇలాంటి నేషనల్ ప్రాజెక్టును మనం టేకప్ చేయగలుగుతాం. కాబట్టి ఇందులోపల చాలా రకాల డిఫరెంట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, సో డిఫరెంట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బీయింగ్ ఇన్వాల్వ్డ్. సో దీని లోపల చాలా రకాల జాతీయ సంస్థలు అనేవి పాల్గొనడం జరుగుతున్నది. సో కాబట్టి ఇది ఒక పెద్ద నేషనల్ ప్రాజెక్ట్ గా మనం టేకప్ చేయడం జరిగింది. ఇది దేశాన్ని రిప్రజెంట్ చేస్తుంది ప్రపంచ వేదికల పైన.
సో కాబట్టి ఇది మూడవ అంశం ఏంటి అంటే యూత్ని ఎంకరేజ్ చేయడం, ఎంకరేజింగ్ ద యూత్. సో యూత్ని ఎంకరేజ్ చేయడం ఏదైతే ఉందో ఇది మూడవ అంశం. ఎందుకంటే గగన్యాన్ లాంటి ప్రోగ్రామ్స్ లోపల, ఇలాంటి ప్రాజెక్ట్స్ లోపల చాలా మంది యూత్ సైంటిస్టులు ఇన్వాల్వ్ అయ్యారు. భవిష్యత్తు లోపల ఇలాంటి నేషనల్ ప్రాజెక్ట్స్ గనక టేకప్ చేస్తే యూత్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు, లేదా స్పేస్ సెక్టార్ వైపు యూత్ అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఉద్దేశంతో యువతను మేల్కొల్పడం అనేది నాలుగవ అంశంగా, మూడవ అంశంగా ఉంది. దెన్ ఫోర్త్ ఆబ్జెక్ట్ వుడ్ బి, సో నాలుగవ ఆబ్జెక్ట్ ఏంటి అంటే టెక్నాలజీ ఫర్ సోషల్ బెనిఫిట్స్ ఆర్ సోషల్ అడ్వాంటేజెస్. సో టెక్నాలజీ ఫర్ సోషల్ బెనిఫిట్స్, ఓకే, అంటే సామాజిక ప్రయోజనాలు లేదా సామాజిక లాభాలు ఏవైతే ఉన్నాయో సో దానికోసం మనం టెక్నాలజీని ఉపయోగించాలి, సాంకేతికతను ఉపయోగించాలి. ఎందుకంటే టెక్నాలజీ అనేది అనేక రకాల సోషల్ బెనిఫిట్స్ ను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టార్ ఉంది, అంటే పేదవాళ్లకు అకౌంట్స్ కానీ, పేదవాళ్ళ అకౌంట్స్ లోపల మనీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు మనం ఒక మొబైల్ ఫోన్ లోపల మనం యూజ్ చేసి బ్యాంకింగ్ సెక్టార్ ను మనం ఆపరేట్ చేస్తున్నాం. లేదా ఒక పెన్షన్ పడింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మొబైల్ ఫోన్ ద్వారా పేదవాళ్లకు రీచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. లేకపోతే రైతు బంధు పడింది అని చెప్పేసి పేదవాళ్ళకు రీచ్ కావడం జరుగుతుంది. అంటే చాలా రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ సెక్టార్ కానీ, లేకపోతే వెల్ఫేర్ మెకానిజం కు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కానీ, సో ఇవన్నీ కూడా మనము ఈ సోషల్ బెనిఫిట్స్ కోసం టెక్నాలజీని మనం యూజ్ చేయడం జరుగుతుంది. దెన్ నెంబర్ 5, ఐదవ అంశం ఏంటి అని గమనించినట్లయితే, సో ఐదవ అంశం, సో టు ఎంకరేజ్ ద ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్. సో ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో, ఆర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ కోఆపరేషన్, సో అంతర్జాతీయ భాగస్వామ్యం, సో అంతర్జాతీయ భాగస్వామ్యంను పెంపొందించడం లేదా మెరుగుపరచడం అనేది మరొక ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్ గా ఉంది. దెన్ ఫైనల్లీ, అంటే గగన్యాన్ అనేది చాలా బిగ్గెస్ట్ స్పేస్ మిషన్ అని చెప్పేసి ఉంటుంది. మరి స్పేస్ మిషన్ అన్నప్పుడు భారతదేశం అనేది నాలుగవ దేశం అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు, మరి ప్రపంచం లోపల చాలా దేశాలు ఉన్నాయి, ఇంకా చాలా దేశాల లోపల ఇలాంటి కార్యక్రమాలు అనేవి జరగాలి. మరి జరగడానికి ఇతరత్ర దేశాలతో భారతదేశం కూడా కొంత అంతర్జాతీయంగా సహాయ సహకారాలను పంచుకోవడం లోపల ఈ మిషన్ అనేది చాలా కీలక పాత్ర పోషించడం జరుగుతూ ఉంటుంది. దెన్ ఫైనల్లీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, సో పారిశ్రామిక వృద్ధిని మెరుగుపరచడం, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం ఏదైతే ఉందో, సో ఇది మనకు గగన్యాన్కు సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. ఎందుకు అంటే గగన్యాన్ లాంటి పెద్ద ప్రాజెక్టులను మనం టేకప్ చేసి ఒకవేళ సక్సెస్ అయ్యాము అనుకోండి, మరి సక్సెస్ అవుతే స్పేస్ సెక్టార్ అంటే అంతరిక్ష రంగం అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. అంతరిక్ష రంగం స్ట్రెంగ్తన్ అయ్యింది అంటే అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి పరికరాల కోసం చాలా రకాల పరిశ్రమలు భవిష్యత్తు లోపల ఏర్పడే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇలాంటి కాంటెక్స్ట్ లోపల ఈ ఆరు ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయి, సో దీస్ 6 ఆబ్జెక్టివ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యునో గగన్యాన్ ప్రాజెక్ట్. ఈ ఆరు అంశాలు లేదా ఆరు లక్ష్యాలను ప్రాతిపదికగా చేసుకొని మనం ఈ మిషన్ ను టేకప్ చేయడం అనేది జరిగింది. రైట్, సో ఇది మరి సెకండ్ కాంపోనెంట్. దెన్ మూవ్ ఆన్ టు ద థర్డ్ కాంపోనెంట్. సో ఏంటి థర్డ్ కాంపోనెంట్ చూద్దాం. సో థర్డ్ కాంపోనెంట్ మరి టెక్నాలజీస్ రిక్వైర్డ్ అని చెప్పేసి, ఎలాంటి టెక్నాలజీస్ మనకు అవసరం, ఏ టెక్నాలజీస్ ను మనం ఎక్కువగా మనం ఫోకస్ చేయగలిగితే ఇలాంటి మిషన్స్ ను మనము సక్సెస్ చేసే అవకాశం అనేది ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం. రైట్, సో టెక్నాలజీస్ రిక్వైర్డ్ లోపల, సో టెక్నాలజీస్ కి సంబంధించి మనకు దేర్ ఆర్ 4 కైండ్స్ ఆఫ్ యూనో టెక్నాలజీ. వన్ ఈస్ హ్యూమన్ రేటెడ్ ఎల్విఎం. సో హ్యూమన్ రేటెడ్ ఎల్విఎం అని చెప్పేసి ఉంది. వన్ సెకండ్. రైట్, సో హ్యూమన్ రేటెడ్ ఎల్విఎం, ఓకే, హ్యూమన్ రేటెడ్ ఎల్విఎం. ఎల్విఎం అంటే తెలుసు మనకు, లాంచ్ వెహికల్ మార్క్ 3. సో లాంచ్ వెహికల్ మార్క్ 3 అని చెప్పేసి అంటున్నాం. దెన్ ఆర్బిటాల్ మాడ్యూల్, ఓఎం అని చెప్పేసి పేరుతో. దెన్ క్రూ ఎస్కేప్ సిస్టమ్, సో దీన్నే మనం ఏమంటామంటే సిఈఎస్. వన్ సెకండ్, ఏమంటాము, సిఈఎస్,
క్రూ ఎస్కేప్ సిస్టమ్ సిఈఎస్ అని చెప్పేసి అంట. దెన్ ఫైనలీ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పేసి. సో ఇలా నాలుగు రకాలుగా మనం నాలుగు రకాల టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా మనము బిల్డ్ చేసుకోవాలి. సో వీటిని ఎక్కువగా బిల్డ్ చేసుకోవడం వల్ల కంప్లీట్ గా మనము ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఆర్ మిషన్ ఏదైతే ఉందో దాని లోపల సక్సెస్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. గాట్ ఇట్? మరి చూద్దాం ఒక్కొక్కటి. హ్యూమన్ రేటెడ్ ఎల్విఎం, హ్యూమన్ రేటెడ్ ఎల్విఎం అనేది చూద్దాం ఫస్ట్. రెండవది ఏం చూద్దాం? ఓఎం, దట్ ఈస్ ఆర్బిటల్ మాడ్యూల్ అని చెప్పేసి. దెన్ క్రూ ఎస్కేప్ సిస్టమ్, దెన్ ఫైనల్లీ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పేసి. సో ఫస్ట్ చూద్దాం హ్యూమన్ రేటెడ్ ఎల్విఎం. ఓకే, దిస్ ఈస్ వాట్ యు నో, హ్యూమన్ రేటెడ్ ఎల్విఎం అంటే, హ్యూమన్ రేటెడ్ ఎల్విఎం, హ్యూమన్ రేటెడ్ అనేటువంటి పేరు ఏదైతే ఉందో, సో ఇది హ్యూమన్ రేటెడ్ అనేటువంటి పేరు, ఇది ఇట్ ఈస్ బేసికల్లీ అ సర్టిఫికేషన్. సర్టిఫికేషన్ అంటే మానవ సహిత యాత్రలు చేపట్టేటువంటి రాకెట్ ఏదైతే ఉందో, ఆ రాకెట్ లోపల యూస్ చేసేటువంటి బూస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చేటువంటి ఒక సర్టిఫికేషన్ మార్క్ నే మనం ఏమంటామంటే హ్యూమన్ రేటెడ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటాం. గుర్తుపెట్టుకో, హ్యూమన్ రేటెడ్ అనే పదం ఏదైతే ఉందో ద వర్డ్ డినోట్స్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. సో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కి ఇచ్చేటువంటి సర్టిఫికేషన్ ఏదైతే ఉందో దాన్నే మనం హ్యూమన్ రేటెడ్ అని చెప్పేసి ఉంటాం. అంటే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి దిస్ ఈస్ వాట్ యు నో బూస్టర్, ఇది దిస్ ఈస్ ద బూస్టర్. ఏం బూస్టర్ ఇది అంటే, ఈ హ్యూమన్ రేటెడ్ ఎల్విఎం లోపల మనము HS-200 బూస్టర్స్, సో HS-200 బూస్టర్స్. సో నార్మల్ గానే హ్యూమన్ రేటెడ్ ఎల్విఎం అన్నాము కాబట్టి ఎల్విఎం నథింగ్ బట్ GSLV Mark 3, ఇలా ఉంటుంది కదా. Right, so ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఈస్ స్టేజ్ వన్, ఇది స్టేజ్ వన్, ఇది స్టేజ్ వన్. మీకు గతం లోపల GSLV స్ట్రక్చర్ చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ వాట్ ద స్టేజ్ టూ, ఇది స్టేజ్ త్రీ. మనందరికీ తెలుసు, ఏం తెలుసు అని అంటే, స్టేజ్ వన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు సాలిడ్ ప్రొపెల్లెంట్ ఏదైతే ఉందో, సాలిడ్ ఫ్యూల్ అని చెప్పేసి ఉంది. సో సాలిడ్ ఫ్యూల్ ఏదైతే ఉందో ఆ సాలిడ్ ఫ్యూల్ ను మనం యూస్ చేయడం జరుగుతుంది. సాలిడ్ ఫ్యూల్, ఓకే. ప్రిడామినెంట్లీ దిస్ ఈస్ వాట్ యు నో HTPB, హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలిబ్యూటాడైన్ అని చెప్పేసి ఉంటాం, మీకు ఆల్రెడీ చెప్పాము. దెన్ దిస్ ఈస్ వాట్ ద సెకండ్ స్టేజ్, ఫిల్డ్ విత్ లిక్విడ్ ఫ్యూల్స్, లిక్విడ్ ఫ్యూల్. ఈ సెకండ్ స్టేజ్ నే మనం ఏమంటాం జనరల్ గా వికాస్ స్టేజ్ అని చెప్పేసి పేరుతో పిలుస్తుంటాం. మీన్స్ యు నో విక్రమ్ సారాభాయ్ ఎవరైతే ఉన్నారో, ఫాదర్ ఆఫ్ స్పేస్ సైన్స్ ఆఫ్ ఇండియాగా పిలువబడేటువంటి విక్రమ్ సారాభాయ్ జ్ఞాపకార్థం ఈ రెండవ దశ ఏదైతే ఉందో ఆ రెండవ దశను PSLV లోపల కానీ GSLV లోపల కానీ, సో రెండు రాకెట్స్ లోపల మనం ఏ విధంగా ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే లిక్విడ్ ఫ్యూల్స్ అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తుంటాం. దెన్ ద థర్డ్ వన్ వుడ్ బి ద క్రయోజెనిక్. సో క్రయోజెనిక్ స్టేజ్ అని చెప్పేసి అంటాం, అక్కడ దట్ స్టేజ్ ఈస్ ఫిల్డ్ విత్ క్రయోజెనిక్ ఫ్యూల్స్. సో క్రయోజెనిక్ ఇంధనాలు మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ప్రిడామినెంట్లీ మనకేంటి అంటే LH2, దట్ ఈస్ లిక్విడ్ హైడ్రోజన్ ఈస్ బీయింగ్ యూస్డ్, అండ్ ఆక్సిడైజర్ గా కూడా లాక్స్ లిక్విడ్ ఆక్సిజన్ ఏదైతే ఉందో దాన్ని యూస్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మీకు లాస్ట్ క్లాస్ లోపల నుంచి చెప్పాం. మరి ఇక్కడ ఈ పైన ఏదైతే దిస్ వుడ్ బి ద డోమ్ షేప్డ్ స్ట్రక్చర్. ఈ డోమ్ షేప్డ్ స్ట్రక్చర్ లోపల ఏముంటుంది అంటే క్రూ ఉంటుంది. ఇక్కడ నేను ఇంకొక స్కెచ్ తీసుకుంటాను. ఇక్కడ ఏముంటుంది అని అంటే, రైట్, ఇక్కడ క్రూ ఉంటుంది. క్రూ, రైట్. క్రూ అంటే ఎవరు? మానవులు ఉంటారు. సో హ్యూమన్స్ ఎంతమంది అంటే ముగ్గురు. ఎంతమంది? ముగ్గురు. సో భారతదేశం ముగ్గురు వ్యోమగాములను 3 మెంబర్స్ ను పంపబోతున్నది. సో 3 మెంబర్స్ ను ఎన్ని రోజులు పంపబోతున్నది? 3 డేస్, ఓకేనా.
సో 3 రోజులు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, లో అర్త్ ఆర్బిట్ అని చెప్పేసి ఉంటారు. సో 400 కిలోమీటర్స్ హైట్ లోపల ఉన్నటువంటి ఏదైతే లో అర్త్ ఆర్బిట్ ఏదైతే ఉందో, సో అక్కడికి 3 వ్యోమగాములను భారతదేశం పంపబోతున్నది. ఎవరి ద్వారా పంపబోతున్నది అంటే హ్యూమన్ రేటెడ్ ఎల్విఎం. హ్యూమన్ రేటెడ్ అని ఎందుకన్నాం అంటే మానవులను సురక్షితంగా పైకి తీసుకెళ్లి తీసుకురావడానికి తోడ్పడేటువంటి ఏదైతే రాకెట్ ఉందో, ఆ రాకెట్ యొక్క ఎబిలిటీకి సర్టిఫికేట్ కనుక మనం ఇచ్చినట్లయితే, సర్టిఫై చేసినట్లయితే, సో అలా మనం ఏమంటామంటే హ్యూమన్ రేటెడ్ అని చెప్పేసి అంటాం. మరి ఇందు లోపల ఎల్విఎం అని చెప్పేసి ఎల్విఎం యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ ఈ ఎల్విఎం స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఈ స్ట్రక్చర్ కి 2 బూస్టర్లను, 2 హ్యూమన్ రేటెడ్ సాలిడ్ బూస్టర్స్ అనమాట, హ్యూమన్ రేటెడ్ సాలిడ్ 200 బూస్టర్స్ ని రెండింటిని అదనంగా మనం ఈ ప్రయోగానికి యూజ్ చేయడం జరుగుతుంది. 2 బూస్టర్స్ ను అదనంగా, బూస్టర్ అంటే అర్థం ఏంటి, మరింతగా పైకి తీసుకెళ్ళడానికి తోడ్పడేటువంటి బూస్టింగ్ అనమాట. బూస్టర్ నథింగ్ బట్ బూస్టింగ్ అనమాట, బూస్టింగ్ కోసం. మరి 2 బూస్టర్స్ ను మనం ఆల్రెడీ తయారు చేసి ప్రయోగాలు కూడా నిర్వహించి సక్సెస్ఫుల్ అయ్యా. సో ఇక్కడ ఏంటి ఈ 2 బూస్టర్స్ గుర్తుపెట్టుకోండి, ఏంటి ఈ 2 బూస్టర్స్ అంటే ఇవి హ్యూమన్ రేటెడ్ సాలిడ్ 200 బూస్టర్స్ అనమాట. అంటే ఎక్కడుంటాయి ఇవి అంటే, సో జనరల్ గా మనకు ఇది ఉంది కదా, ఇది ఫస్ట్ దశకు అదనంగా, రైట్, మొదటి దశకు అదనంగా 2 బూస్టర్స్. సో దిస్ ఈస్ 1, దిస్ ఈస్ 1, ఓకేనా. ఇక్కడ మనకు సింగిల్ స్టేజ్, ఈ బూస్టర్స్ లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి మళ్ళీ అంటే కంప్లీట్ ఇదంతా కూడా ఒకే స్టేజ్. ఈ బూస్టర్స్ లోపల మనకు ఒకే దశ ఉంటుంది, ఇలా మొత్తం కూడా ఫిల్ చేస్తా ఉంటారు. ఏం ఫిల్ చేస్తారు అంటే, సో కంప్లీట్ గా ఇక్కడ సాలిడ్ ప్రొపెల్లెంట్ ఉంటుంది, సాలిడ్ ప్రొపెల్లెంట్ ఉంటుంది అంటే ఫ్యూల్ ఉంటుంది, సాలిడ్ ఫ్యూల్. ఎంత అంటే 203 టన్నులు. సో 203 టన్స్ ఆఫ్ సాలిడ్ ఫ్యూల్ ఈస్ ఫిల్డ్ ఇన్ దిస్ పర్టికులర్ బూస్టర్. సో దేర్ ఆర్ 2 బూస్టర్స్ విచ్ ఆర్ ఎక్విప్డ్ టు ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ GSLV రాకెట్ ఆర్ LVM3 రాకెట్. సో LVM3 కి ఇక్కడ 2 బూస్టర్స్ ను అసిస్ట్ చేయడం జరుగుతుంది అదనపు బూస్టింగ్ కోసం. మరి ఇలాంటి బూస్టర్ ప్రయోగం, ఇలాంటి బూస్టర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇలాంటి బూస్టర్స్, ఇంత పెద్ద బూస్టర్స్ నువ్వు వాడబోతున్నటువంటి మిషన్ ఏది అంటే గగన్యాన్. సో ఇలాంటి బూస్టర్స్ ప్రపంచం లోపల దాని యొక్క సైజ్ అండ్ దాని యొక్క ఆపరేషన్ గమనించినట్లయితే, సో వీటిని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తామంటే, సెకండ్ లార్జెస్ట్ ఆపరేషనల్ బూస్టర్స్ అనమాట, ఓకేనా. సో సెకండ్ లార్జెస్ట్ ఆపరేషనల్ బూస్టర్స్ ఇన్ ద వరల్డ్, ప్రపంచం లోపలనే ఇలాంటి ఘన ఇంధనంతో పనిచేస్తున్నటువంటి అతిపెద్ద బూస్టర్స్ ఏమైనా ఉన్నాయంటే, అందులో 2వ అతిపెద్ద బూస్టర్స్ ఏంటి అంటే ఇక్కడ మనం గగన్యాన్ లోపల వాడబోతున్నటువంటి బూస్టర్స్ అనమాట. మరి ఇలాంటి బూస్టర్స్ ఉన్నటువంటి ఈ ప్రయోగం అంటే బూస్టర్స్ సక్రమంగా పనిచేస్తున్నాయా లేవా అని బూస్టర్స్ ను మనం ఇంతకు ముందు టెస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే May 2022, ఓకేనా. సో May 3, 2022 ఇంకా పర్టికులర్ డేట్ ను చూస్తే, సో డేట్ అది మనకు 2022 అంటే బాగా బ్యాక్ అయింది కాబట్టి జస్ట్ మంత్ అండ్ ఇయర్ గుర్తుపెట్టుకోండి. May 2022 లోపల సో దీస్ యునో సాలిడ్ బూస్టర్స్ ఫర్ టెస్టెడ్. సో ఈ బూస్టర్స్ ను టెస్ట్ చేయడం జరిగింది, టెస్ట్ చేసి మనం సక్సెస్ అయ్యాం. ఎక్కడ టెస్ట్ చేశారు అంటే సేమ్ మళ్ళీ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అండ్ రేంజింగ్ లోపల టెస్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఈ బూస్టర్స్ ను ఎవరు డిజైన్ చేశారు అండ్ ఎవరు డెవలప్ చేశారు అంటే VSSC వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. సో డిజైన్ అండ్ డెవలప్మెంట్, సో రూపొందించడం జరిగింది, అదే విధంగా అభివృద్ధి పరచడం జరిగింది ఎవరు, VSSC. సో VSSC వాళ్ళు డిజైన్డ్ అండ్ డెవలప్డ్ ఎట్ VSSC త్రివేంద్రం ఆర్ తిరువనంతపురం, గాట్ ఇట్. సో ఇలా మనకు ఈ హ్యూమన్ రేటెడ్ LVM అనేది. So this is what you know, LVM అంటే కంప్లీట్ గా రాకెట్, ఎవరిని తీసుకెళ్లే రాకెట్, ఇది మానవులను తీసుకెళ్లే రాకెట్. మరి దీనికి అదనంగా 2 బూస్టర్స్ కూడా మనం అటాచ్ చేస్తున్నాం, అడిషనల్ బూస్టర్స్ ఆర్ ఎక్విప్డ్ టు ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ LVM 3. మరి ఆ బూస్టర్స్ ప్రయోగం కూడా, వి హావ్ కండక్టెడ్ దిస్ బూస్టర్స్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ద ఇయర్ 2022 అట్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అండ్ రేంజ్, గాట్ ఇట్. సో ఇది మరి మొదటిది. దెన్ సెకండ్ స్టేజ్ చూద్దాం.
రెండవ స్టేజ్ ఏంటి అని గమనించినట్లయితే, సో దిస్ ఈజ్ వాట్ యు నో స్టేజ్ నంబర్ టూ. స్టేజ్ నంబర్ టూ ఇది ఏంటి? స్టేజ్ నంబర్ టూ ని మీకు ఇంత ముందు చెప్పాను, ఆర్బిటాల్ మాడ్యూల్. దిస్ ఈస్ వాట్ ఇన్ ఓఎం అని చెప్పేసి ఉంటాం, ఆర్బిటాల్ మాడ్యూల్ అని చెప్పేసి. ఇది రెండవ దశ. మరి ఏంటి ఆర్బిటాల్ మాడ్యూల్? ఇంతకు ముందు చెప్పాను కదా, దిస్ ఈస్ వాట్ యునో, చూడండి ఇక్కడ హ్యూమన్ రేటెడ్ వెహికల్, ఇది జిఎస్ఎల్ రాకెట్ ఇది, ఓకేనా? ఇది రాకెట్. సో ఈ రాకెట్ లోపల ఈ స్టేజ్ ఉంది, పైన ఈ డోమ్ ఉంది కదా చూడండి, దిస్ ఈస్ ద డోమ్, ఓకే? ఇది డోమ్. ఈ డోమ్ లోపల ఏముంది చూడండి, దిస్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ ఇది అంటే ఇది అన్నమాట, ఈ ఇన్స్ట్రుమెంట్ ఇది ఉంది, ఓకేనా? ఏంటి ఇది? సో దీన్నే మనం ఏమంటాం అంటే ఓఎం, దట్ ఈస్ ఆర్బిటాల్ మాడ్యూల్ అని చెప్పేసి ఉంటాం. ఆర్బిటాల్ మాడ్యూల్, మాడ్యూల్ నథింగ్ బట్ ఇన్స్ట్రుమెంట్. ఆర్బిటాల్ అంటే ఆర్బిట్, కక్ష లోపల అటు ఇటు తిరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్త్ అనుకున్నట్లయితే ఇది భూమి, రైట్? సో ఈ భూమికి మనం ఇలా ఇది 400 కిలోమీటర్స్ అనుకుందాం, అంటే లియో. సో లో అర్త్ ఆర్బిట్. మరి ఈ లో అర్త్ ఆర్బిట్ ఏదైతే ఉందో ఈ ఆర్బిట్ లోపల, సో ఇలా ఇలా కంప్లీట్ గా తిరుగుతూ ఉంటుంది, ఇట్లా ఈ కక్ష లోపల ఇలా మూవ్ అవుతా ఉంటుంది, రైట్? అంటే మూవ్ అవుతుంది, కక్ష లోపల తిరుగుతుంది కాబట్టి, మొత్తం ఈ విధంగా తిరుగుతుంది కాబట్టి, సో దీన్నే మనం ఏమంటున్నాం, ఓఎం, దట్ ఈస్ ఆర్బిటాల్ మాడ్యూల్ అని చెప్పేసి అంటున్నాం. బై మరి ఈ ఆర్బిటాల్ మాడ్యూల్ లోపల దేర్ ఆర్ టూ కాంపోనెంట్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్బిటాల్ మాడ్యూల్, అంటే ఒకటే ఉంటుంది. ఒక ఆర్బిటాల్ మాడ్యూల్ లోపల రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటి ఆ కాంపోనెంట్స్ అంటే, ఒకటి నంబర్ వన్ ఈస్ క్రూ మాడ్యూల్, సిఎం అని చెప్పేసి అంటారు. నంబర్ టూ ఈస్ యునో దీని చుట్టూ ఉన్నటువంటి ఎక్స్ట్రా మాడ్యూల్ ఒకటి ఉంటుంది, సపోర్టింగ్ మాడ్యూల్ అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తుంటాం, ఓకేనా? ఒకటి క్రూ మాడ్యూల్ ఉంటుంది, ఒకటి కంప్లీట్ గా సపోర్ట్ చేయడం కోసం తోడ్పడేటువంటి ఒక మాడ్యూల్ అనేది ఉంటుంది. మరి ఇలా సో క్రూ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ అంటే అర్థం ఏంటి? క్రూ అంటే ఎవరు? జనరల్ గా క్రూ ఈజ్ నథింగ్ బట్ వాట్ యునో, గుర్తుపెట్టుకోండి, క్రూ అంటేనే హ్యూమన్స్ అన్నమాట. క్రూ అంటే ఎవరు? హ్యూమన్స్ అంటే మానవులు. ఎవరైతే మనం ఇంతకు ముందు మీకు చెప్పాం, ఎంతమంది మానవులను మనం పంపించబోతున్నాము అంటే ముగ్గురు. సో ముగ్గురు మానవులను మనం పంపించబోతున్నాం. ఎక్కడికి? అంతరిక్షం లోపలికి. ఎవరి ద్వారా అంటే ఇక్కడ ఆర్బిటాల్ మాడ్యూల్ ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఉందో ఇది మొత్తం, సో ఈ ఇన్స్ట్రుమెంట్ లోపల మానవులు ఉండబోతున్నారు. ఆ ఇన్స్ట్రుమెంట్ లోపల ఇంకా ఎక్కడ మానవులు ఉండబోతున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఉండబోతున్నారు ఈ మానవులు అంటే యూనో క్రూ మాడ్యూల్. చూడండి ఇది ఆర్బిటాల్ మాడ్యూల్ కదా, ఆర్బిటాల్ మాడ్యూల్ లోపల దేర్ ఆర్ టూ కాంపోనెంట్స్ అని చెప్పేసి అన్నాం, ఓకేనా? ఒకటి సిఎం, దట్ ఈస్ యునో క్రూ మాడ్యూల్. రెండవది సపోర్టింగ్ మాడ్యూల్, ఆర్ దీన్నే ఇంకొక రకంగా మనం ఏమంటాం అంటే సింపుల్ గా సర్వీస్ మాడ్యూల్ అని చెప్పేసి అంటాం. దిస్ ఈస్ సర్వీస్ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్, ఓకేనా? రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఇక్కడ నేను మార్క్ చేస్తాను క్లియర్ గా. దిస్ ఈజ్ వాట్, ఇది పైది ఉంది కదా, ఇది ఇది దిస్ ఈస్ క్రూ మాడ్యూల్. ఇది ఈ భాగం ఏదైతే ఉందో దిస్ ఈస్ క్రూ మాడ్యూల్, సిఎం అని చెప్పేసి ఉంటాం, ఓకే? అండ్ కింది భాగం ఉంది, ఇది దిస్ ఈస్ వాట్ ద ఎస్ఎం, సర్వీస్ మాడ్యూల్ అన్నమాట. క్రూ మాడ్యూల్ అండ్ సర్వీస్ మాడ్యూల్. మరి క్రూ మాడ్యూల్ లోపల క్రూ అంటేనే టీమ్ అన్నమాట, క్రూ నథింగ్ బట్ మెంబర్స్ అన్నమాట. మరి ఈ క్రూ లోపల ఎవరుంటారు? ముగ్గురు వ్యోమగాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు, ఓకేనా? క్రూ లోపల. దెన్ మరి ఈ క్రూ లో ఇంకా ఈ క్రూ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి? క్రూ మాడ్యూల్ లోపల ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి? ఇక్కడ మానవులు ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నాం కాబట్టి, మరి మానవులు ఉండేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది? లోపల మానవులు ఉంటున్నారు అంటే దీన్ని చాలా జాగ్రత్తగా మనం డిజైన్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. మరి ఇక్కడ దీనికి సంబంధించి మీరు గమనించినట్లయితే ఈ క్రూ మాడ్యూల్ లోపల ఎలాంటి పరిస్థితి ఉంటుంది అంటే, ఇక్కడ కంప్లీట్ గా అర్త్ లైక్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది ఇక్కడ, ఓకే? సో అర్త్ లైక్ ఎన్వైరన్మెంట్ అంటే భూమిని పోలినటువంటి వాతావరణం లేదా పర్యావరణం అనేది ఆ క్రూ మాడ్యూల్ లోపల ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనమంతా కూడా ఇక్కడ అర్త్ మొత్తం ఇక్కడ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దానికి అలవాటు పడ్డాము కాబట్టి,
మరి మనం కంప్లీట్ గా అంతరిక్షం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఈ భూమిని పోలినటువంటి వాతావరణ పరిస్థితులు కనుక లేకపోతే మనం బాగా ఎక్కువ మొత్తం లోపల ప్రెషర్ అండ్ స్ట్రెస్ కు గురయ్యేటువంటి అవకాశం ఉంది. గాట్ ఇట్? కాబట్టి అర్త్ లైక్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో అది ఎక్కడ రూపొందించబడింది అని అంటే క్రూ మాడ్యూల్ లో. అండ్ ఇంకా ఎట్లా ఎలాంటి ఫెసిలిటీస్ మనకి ఇక్కడ ఉంటాం ఈ పరిస్థితుల్లో, ఇక్కడ అంటే లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, సో లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అంటే మన లైఫ్ ను సపోర్ట్ చేయడానికి ఏ సిస్టమ్స్ అయితే ఉపయోగపడతాయి అవన్నీ ఉంటాయి. లైక్ మనకు కావాల్సినటువంటి ఫుడ్ ఉంటుంది, మనకు కావాల్సినటువంటి హెల్త్ ఫెసిలిటీస్ ఉంటాయి, మనకు కావాల్సినటువంటి లెవెల్ లోపల యునో పారాచూట్ సిస్టమ్ ఏదైతే ఉందో పారాచూట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. అండ్ మూడవది ఏవియోనిక్స్. ఏవియోనిక్స్ ఎందుకంటే ఇది ఆర్బిట్ రొటేట్ అవుతుంది అని చెప్పేసి, ఆర్బిట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం కదా, ఆర్బిట్ కావడానికి తోడ్పడేటువంటి ఎలాంటి ఏవియేషన్ మెషినరీ ఏదైతే అవసరమో సో అవన్నీ కూడా మనకు దీని లోపల ఉండడం జరుగుతూ ఉంటుంది. సో క్రూ ఇంటర్ఫేసెస్, క్రూ ఇంటర్ఫేసెస్ అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి ముగ్గురు వెళ్తున్నారు కాబట్టి వీళ్ళందరి మధ్య లోపల ఒక రకమైనటువంటి అట్మాస్ఫియర్ ను క్రియేట్ చేసేటువంటి ఫెసిలిటీస్ ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ క్రూ మాడ్యూల్ లోపల. గాట్ ఇట్? సో ఇలా క్రూ మాడ్యూల్ అనేది ఉంది. సో ఈ క్రూ మాడ్యూల్ యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే ఇందులోపల, వన్ సెకండ్, ఐల్ టేక్ అనదర్ కలర్. రైట్, ఈ క్రూ మాడ్యూల్ లోపల మనకు రెండు, ఏంటి రెండు, ఔటర్ లేయర్ ఉంటుంది ఇక్కడ, ఔటర్ లేయర్, దెన్ ఇన్నర్ సైడ్ ఇన్నర్ లేయర్ ఉంటుంది. ఓకేనా, ఔటర్ పార్ట్ ఇన్నర్ పార్ట్ రెండు ఉంటాయి. సో ఇక్కడ ఔటర్ పార్ట్ ఎలా ఉంటుంది అంటే థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్, టిపిఎస్ అని చెప్పేసి ఉంటాం, టిపిఎస్ థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఎందుకంటే టెంపరేచర్, సూర్యుడి నుండి వచ్చేటువంటి వాతావరణం లోపల ఉన్నటువంటి టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ టెంపరేచర్ ను తట్టుకునేటువంటి విధంగా మనకు ఈ లేయర్, ఈ చుట్టూ ఉన్నటువంటి లేయర్ అనేది పనిచేస్తుంది. కాబట్టి దీన్నే మనం ఏమంటాం, థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటాం. సో లోపల లేయర్, ఇన్నర్ లేయర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా మెటాలిక్ ఇన్నర్ కోట్ ఉంటుంది, మెటాలిక్ సబ్స్టాన్స్ చేత తయారయ్యేటువంటి ఒక ఇన్నర్ కోట్ అనేది ఇందు లోపల లోపలి వైపున ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇలా మొత్తం ఓవరాల్ గా మనం క్రూ మాడ్యూల్ ను తయారు చేసాం. ఎందుకంటే లోపల మానవులు ఉంటారు కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, యునో అ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ మిషన్. దెన్ కిందికి వచ్చినట్లయితే సర్వీస్ మాడ్యూల్ అని చెప్పేసి ఉంటున్నాం. మరి సర్వీస్ మాడ్యూల్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ అంతరిక్షం లోపల ఇది కంప్లీట్ గా మనకు తిరుగుతుంది అని చెప్పేసి అంటున్నాను కదా, తిరుగుతుంది అంటున్నాం కదా, ఆ తిరగడానికి కావలసినటువంటి సపోర్ట్ ని ఇవ్వడం జరుగుతుంది. తిరగడానికి కావలసినటువంటి సపోర్ట్ ను ప్రొవైడ్ చేయడం లోపల ఈ సర్వీస్ మాడ్యూల్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. మరి ఎలాంటి ప్రాపర్టీస్ ను, ఎలాంటి ఫెసిలిటీస్ ను, ఎలాంటి సర్వీసెస్ ను ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అంటే, తిరగాలి అంటే తప్పనిసరిగా ఏం కావాలి, ఫ్యూల్ కావాలి, అంటే ప్రొపల్షన్ ను ప్రొవైడ్ చేస్తుంది. ప్రొపల్షన్ సిస్టమ్ ను ఇది కలిగి ఉంటుంది. నెంబర్ వన్, పవర్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది, పవర్ సిస్టమ్. అదే విధంగా ఇక్కడ కూడా ఎవియోనిక్స్ ఉంటాయి, ఎవియోనిక్స్ సిస్టమ్ ఇక్కడ కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. దెన్ పవర్ సిస్టమ్ ఉంటుంది, ప్రొపల్షన్ సిస్టమ్, ఇంకా చాలా ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి, బట్ దీస్ త్రీ ఆర్ వెరీ సిగ్నిఫికెంట్ అనమాట. కాబట్టి ఇలా మనకు అంటే ఇది కంప్లీట్ గా ఆర్బిట్ కావడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ప్రొవైడ్ చేయడం లోపల ఇక్కడ మనకి ఏది, ఈ ఓఎం, దట్ ఈస్ ఆర్బిటాల్ మాడ్యూల్ ఏదైతే ఉందో అది కీలక పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. రైట్, గాట్ ఇట్? ఈజ్ ఇట్ క్లియర్ సో ఫార్? రెస్పాండ్ మీ, ఈజ్ ఇట్ క్లియర్? రెస్పాండ్ మీ, ఇక్కడి వరకు క్లియరా? రెస్పాండ్ అవ్వండి. వైట్ శంకర్, శివప్ప, ఎస్, ఫైన్. Right, veerappa veerappana ganla. So avionics means, avionics ante ne gali lopala flying anamata, a fly cheyadaniki,
ఇక్కడ ఫ్లై చేయడం అంటే ఇక్కడ రొటేట్ అవ్వడం అనమాట, అంటే మూవింగ్ అనమాట. సో మూవింగ్ కు తోడ్పడేటువంటి వన్ ఆఫ్ ద టెక్నాలజికల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి సిస్టమ్స్ ను మనం ఏవియోనిక్స్ అని చెప్పేసి ఉంటాం. ఏవ్ అనే పదం గుర్తు పెట్టుకోండి, ఏవ్ అనే వర్డ్ ఉంది కదా, ఏది ఉంది రైట్స్, ఏవ్ అనే వర్డ్ ఉందా. సో ఏవ్ ఇండికేట్స్ యున్ బర్డ్, ఏవ్ అనే వర్డ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, బర్డ్ ని. బర్డ్ అంటేనే మనకు తెలుసు బర్డ్ అనేది బర్డ్స్ ఏం చేస్తా ఉంటాయి, ఫ్లయింగ్ చేస్తూ ఉంటాయి. ఫ్లయింగ్ నథింగ్ బట్ మూవింగ్ కదా, మూవింగ్. మరి ఇక్కడ ఈఓఎం ఏదైతే ఉందో ఇదేమవుతుంది, ఆర్బిట్ లోపల మూవ్ అవుతూ ఉంటుంది కదా. సో మూవ్ కావడానికి తోడ్పడేటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నమాట, టెక్నాలజీ అన్నమాట, దట్ ఈస్ వాట్ ద ఏవియోనిక్స్. రైట్, సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ కు మనం వెళ్దాం. ఏంటి అంటే థర్డ్ వన్, దట్ ఈస్ క్రూ ఎస్కేప్ సిస్టమ్, సిఈఎస్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తుంటాం. సో థర్డ్ టెక్నాలజీ వుడ్ బి క్రూ ఎస్కేప్ సిస్టమ్, సిఈఎస్, ఓకేనా. మరి ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ పేరులోనే ఉంది. ఏంటి క్రూ ఎస్కేప్ సిస్టమ్ అంటే, మనకు క్రూ అంటే ఇక్కడ టీమ్ అన్నమాట, గ్రూప్. క్రూ నథింగ్ బట్ గ్రూప్. ఇక్కడ గ్రూప్ ఇండికేట్స్ యూనో హ్యూమన్ బీయింగ్స్, మానవులను ఇండికేట్ చేస్తుంది. ఎంత మంది అని చెప్పేసి అనుకున్నాము, ముగ్గురు, ఓకేనా. సో ముగ్గురు మానవులను ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ క్రూ అంటే ఈ మానవులు మన ప్రయోగానికి చాలా చాలా కీలకం. ఎందుకంటే మనం పంపించి మళ్ళీ సేఫ్ గా వాళ్ళను ల్యాండ్ చేయాలి. మరి ల్యాండ్ చేయాలి, సేఫ్టీ మెకానిజం ను మనం పాటించాలి అంటే వాళ్ళ పట్ల తప్పనిసరిగా కన్సర్న్ అనేది ఉండాలి. మనకు చాలా ఇంపార్టెంట్, అదే మానవ మిషన్ కాబట్టి మానవులను పంపించి మళ్ళీ తీసుకురావడమే మన ముందున్నటువంటి పెద్ద సవాల్. కాబట్టి ఈ క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ అన్ఫార్చునేట్ థింగ్స్ గనక, అన్ఫార్చునేట్ కండిషన్స్ గనక ఒకవేళ ఉంటే, సడన్ గా ఏమైనా జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాకెట్ ఉంది కదా ఎల్విఎం, ఇది లాంచ్ చేసేటప్పుడే ఫెయిల్యూర్ అయింది అనుకోండి. ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ రాకెట్ పైన ఇక్కడ ఈ డోమ్ షేప్ లోపల ఉండేటువంటి క్రూ మాడ్యూల్ ఉంది కదా, ఇంతకు ముందు చెప్పిన క్రూ మాడ్యూల్ లోపల ఎవరున్నారు, క్రూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ నుంచి ఇది కంప్లీట్ గా దీని నుంచి ఇది డివైడ్ అయిపోయి మళ్ళీ వీళ్ళు ఎస్కేప్ అయ్యేటట్టు ఈ క్రూ మాడ్యూల్ లోపల ఉన్నటువంటి మానవులకు ఎలాంటి ప్రమాదం రాకుండా కాపాడే విధంగా ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. అంటే రాకెట్ ను లాంచ్ చేస్తున్నప్పుడు కానీ లేదా రాకెట్ కంప్లీట్ గా లాంచ్ అయిన తర్వాత కొంత దూరం ఈ విధంగా వెళ్తూ వెళ్తూ వెళ్తున్నప్పుడు ఏమైనా, ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్, అప్పుడు ఈ పైన ఉన్నటువంటి క్రూ మాడ్యూల్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి క్రూ ఇది డివైడ్ అయిపోయి అది కంప్లీట్ గా మానవులను రక్షించే విధంగా పనిచేయాలి. అలాంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే సిఈఎస్, దట్ ఈస్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ అని చెప్పేసి ఉంటాం, ఓకేనా. రెండు సందర్భాల లోపల ఇది పనికొస్తుంది. ఒకటి, నెంబర్ వన్, ఎట్ ద టైమ్ ఆఫ్ లాంచింగ్, అంటే రాకెట్ లాంచ్ అయ్యేటప్పుడు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే అలాంటి సందర్భాల లోపల ఇది రక్షిస్తుంది. నంబర్ టూ, ఎట్ ద టైమ్ ఆఫ్ ఫ్లైయింగ్, ఓకేనా. సో కంప్లీట్ రాకెట్ ఫ్లై చేస్తూ ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకవేళ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు ద రాకెట్ ఆర్ లాంచ్ వెహికల్, ద క్రూ ఎస్కేప్ సిస్టమ్ విల్ సేఫ్, యునో, విల్ ప్రొటెక్ట్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యూ కెన్ సే క్రూ. మరి ఇలా ఈ రెండు సందర్భాల లోపల ముఖ్యమైనటువంటి అంశం ఏంటి, ప్రొటెక్షన్ ఆఫ్ ద క్రూ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే క్రూను ప్రొటెక్ట్ చేయడం. క్రూను ప్రొటెక్ట్ చేయడం అంటే అర్థం ఏంటి, లాంచింగ్ చేస్తున్నప్పుడు కానీ ఫ్లయింగ్ చేస్తున్నప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల లోపల ఏవైనా అవాంతరాలు ఎదురైనప్పుడు ఈ మానవులను రక్షించాలి అనేది టార్గెట్. మరి ఇక్కడ ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ కు సంబంధించి మనం 2023లో లాస్ట్ ఇయర్ ఏం చేసాం అంటే 2023లో మనము టెస్ట్ వెహికల్ TVD1, సో టెస్ట్ వెహికల్ డెవలప్మెంటల్ స్టేజ్ ను మనం కండక్ట్ చేయడం జరిగింది. సో టెస్ట్ వెహికల్ అంటే వెహికల్ టెస్ట్ చేశాం. సో దిస్ ఈజ్ అ వెహికల్, చూడండి ఇక్కడ మీకు ఇమేజ్ ఉంది చూడండి. సో దిస్ ఈజ్ అ వెహికల్, ఇది వెహికల్ కంప్లీట్ గా చూడండి ఇలా ఉంది చూడండి. ఇక్కడ నుంచి ఇది కింది భాగం, ఇది పై భాగం, ఓకేనా. సో క్రూ మాడ్యూల్ ఎక్కడ ఉంది చూడండి, క్రూ మాడ్యూల్, దిస్ ఈస్ అ క్రూ మాడ్యూల్, ఇది క్రూ మాడ్యూల్. వాస్తవానికి ఇక్కడ ఎవరు ఉంటారు, ఇక్కడ యాక్చువల్ గా అయితే హ్యూమన్స్ ఉంటారు,
బట్ ఇప్పుడు మనం టెస్ట్ చేసాం కదా, సో 2023 లోపల మనం ఏం చేసాం, వి హ్యావ్ కండక్టెడ్ ట్రయల్స్ అన్నమాట, ట్రయల్ చేసాం అంటే భవిష్యత్తు లోపల ఏం మానవులకి ఏం కాకుండా ఉండడం కోసం ట్రయల్ చేసాం 2023 లోపల. సో ఇక్కడ మనకు ఎవరుంటారు, హ్యూమన్స్ ఉంటారు. దిస్ ఇస్ వాట్ ద క్రూ మాడ్యూల్ ఏరియా, ఓకేనా. మరి ఇది మొత్తం కూడా, సో ఇక్కడ ఇది కంప్లీట్ గా, ఇది క్రూ ఎస్కేప్ సిస్టమ్, కంప్లీట్ గా దిస్ ఈస్ ఎస్కేప్ సిస్టమ్. ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీతో మనం ఎస్కేప్ అవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, ఇది కింద ఇది మొత్తం కూడా దిస్ ఈస్ ద రాకెట్ లైక్ యు నో స్ట్రక్చర్. ఇది కంప్లీట్ గా మనకు లిక్విడ్ ఫ్యూయల్ తో ఫిల్ చేస్తారు. సో లిక్విడ్ ఫ్యూయల్స్ ఆర్ లిక్విడ్ ప్రొపెల్లెంట్స్ తో మనం ఫిల్ చేసి పైన, ఇది దిస్ ఈస్ వాట్ ద సిఎస్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ అండ్ దిస్ ఈస్ క్రూ మాడ్యూల్, ఓకే. సో దీన్ని మనం ఏం చేసాము, లాంచ్ చేసాము, పైకి లాంచ్ చేసాం. సో లాంచ్ చేసి కొంత దూరం ప్రయాణించిన తర్వాత, ఈ పైన ఏదైతే క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ అయింది. కింద ఉన్నటువంటి ఇది లిక్విడ్ ఉంది, ఆ లిక్విడ్ ఫ్యూయల్ పార్ట్ ఉంది కదా కింద, ఇది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఇది మొత్తం కూడా బర్న్ అవుతూ పైకి వెళ్ళి, సో పైకి వెళ్ళిన తర్వాత ఇది ఈ పార్ట్ ను మనం ఏమనుకుంటాం, బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ అంతా కూడా దిస్ ఈస్ వాట్ ద క్రూ మాడ్యూల్ అనుకుందాం. సో దిస్ ఈస్ ద స్టేజ్, అంటే మన లిక్విడ్ స్టేజ్ ఏదైతే ఉందో ఇది బర్న్ అవుతూ వెళ్ళింది, రైట్. సో పైన క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఓపెన్ అయింది. దెన్ దిస్ పార్ట్ ఈజ్ యునో క్రూ మాడ్యూల్, ఇది క్రూ మాడ్యూల్. ఈ క్రూ మాడ్యూల్ కొంత పైకి లేచిన తర్వాత, ఎగిరిన తర్వాత ఏం చేశారు అంటే, ఇందులోపల ఇది సేఫ్ గా పనిచేస్తుందా, ఇది ప్రొటెక్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడం కోసం, సో దీన్ని పైకి వెళ్ళి ఓపెన్ చేశారు. పైన ఉన్నటువంటి ఏదైతే క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఓపెన్ అయింది, ఓపెన్ అవడంతోనే ఇక్కడ కింద రాకెట్ యూనో స్టేజ్ కాలిపోయింది, బర్న్ అయింది. దెన్ ఈ మిగిలిపోయింది ఏంటి అంటే క్రూ మాడ్యూల్. మరి ఈ క్రూ మాడ్యూల్ అనేది పైనుంచి కింద పడింది, కింద విడిచారు. సో కింద విడిచినప్పుడు ఇందు లోపల ఉండేటువంటి పారాచూట్స్ ఉంటాయి, మనకు తెలుసు కదా పారాచూట్స్. ఈ పారాచూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా ఓపెన్ అవ్వడం జరిగింది. సో పారాచూట్స్ ఓపెన్ కావడం వల్ల ఇది బే ఆఫ్ బెంగల్ లోపల ఈ విధంగా కింద పడింది, ఓకేనా. సో కంప్లీట్ గా మనకు పారాచూట్స్ ఏవైతే ఉన్నాయో, సో పారాచూట్స్ తోని ఇది సీ వాటర్స్ లోపల పడింది, ఓకేనా. సో ఇది కంప్లీట్ గా మనకు 2023 లోపల ఒక సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. గాట్ ఇట్? అంటే మనకు 200 బూస్టర్స్ సక్సెస్ అయ్యాయి. దెన్ ఇక్కడ క్రూ మాడ్యూల్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో, క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఏదైతే ఉందో, దానిలో భాగంగా టేకప్ చేసినటువంటి TVD1, దట్ ఈస్ టెస్ట్ వెహికల్ డెవలప్మెంటల్ స్టేజ్ 1 ఏదైతే ఉందో, ఇలా మనం 2 ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం జనరల్ గా. సో 2 ఎక్స్పెరిమెంట్ చేస్తాం, అందులోపల ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వాజ్ డన్ ఇన్ ద ఇయర్ 2023. సో రెండవ ఎక్స్పెరిమెంట్ ను ఈ 2024 లోపల చేస్తా ఉంటాం, ఓకేనా. కాబట్టి ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది, ఇలాగే ఇంకొక ఎక్స్పెరిమెంట్ కూడా మనం చేస్తాం. ఎందుకంటే హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్ గా ల్యాండ్ అవ్వాలి కాబట్టి. సో 2 ఎక్స్పెరిమెంట్ చేసి ఇది ఓకే అనుకుంటున్నప్పుడు నెక్స్ట్ టెక్నాలజీ ఆర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది, ఓకే. సో ఇది మనకు క్రూ ఎస్కేప్ సిస్టమ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దెన్ ఫైనల్ గా మనకు 4వ స్టేజ్ ఏదైతే ఉందో, ఈ 4వ స్టేజ్ ఏంటి, లైఫ్ సపోర్ట్ సిస్టమ్. సో లైఫ్ సపోర్ట్ సిస్టమ్ లోపల ఎవరుంటారు, ఒక అంటే లోపల ఉండేటువంటి మానవుల యొక్క లైఫ్ ను సేవ్ చేసే అండ్ సపోర్ట్ చేసేటువంటి వ్యవస్థలు ఏముంటాయి. సపోర్ట్ చేసే వ్యవస్థలు వాళ్ళు ఎగరడానికి తోడ్పడేటువంటి ఏవియోనిక్ సిస్టమ్స్, దెన్ వారు తినడానికి కావలసినటువంటి ఫుడ్స్, వారికి సంబంధించినటువంటి హెల్త్ ఆస్పెక్ట్స్ లోపల తోడ్పడే హెల్త్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి సిస్టమ్స్. కాబట్టి వీటిని అదే విధంగా పారాచూట్ సిస్టమ్, పారాచూట్స్, ఓకే. సో వీటిని మనం ఇవన్నింటినీ ఏమంటామంటే లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పేసి పేరుతో పిలుస్తుంటాం. కాబట్టి ఈ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ను కూడా పర్ఫెక్ట్ గా డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి ఇలా 4 రకాల టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఈ 4 టెక్నాలజీస్ మనము పర్ఫెక్ట్ గా డెవలప్ చేశాం. గాట్ ఇట్? సో ఇది 3rd సెగ్మెంట్, టెక్నాలజీస్ రిక్వైర్డ్ అని చెప్పేసి. గాట్ ఇట్? దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ 4th కాంపోనెంట్. సో 4th కాంపోనెంట్ మనకి ఏమున్నది అని చూసినట్లయితే, డిఫరెంట్ ఫేజెస్,
సో ఎన్ని ఫేజెస్ లోపల మనం ఇక్కడ గగన్యాన్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి. మరి ఇక్కడ దెర్ ఆర్ 3 స్టేజెస్. ఒకటి టెస్టింగ్ ఫేజ్ అంటే పరీక్షా దశ అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తుంటాం. రెండవది అన్మాన్డ్ మిషన్స్ అంటే మానవ రహిత యాత్ర. దెన్ మ్యాన్డ్ మిషన్ అంటే మానవ సహిత యాత్ర. సో పరీక్షా దశ, మానవ రహిత యాత్ర, మానవ సహిత యాత్ర. సో ఇలా 3 దశలుగా మనం ఇక్కడ ఈ గగన్యాన్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి స్టేజెస్ అనేవి ఉన్నాయి. మరి ఇక్కడ టెస్టింగ్ ఫేజ్ ను మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. టెస్టింగ్ ఫేజ్ ఓకేనా? సో దీస్ ఆర్ యునో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫేజెస్. సో టెస్టింగ్ ఫేజ్ ను మనం ఫస్ట్ చూద్దాం. సో ఎలాంటి అంశాలు మనకి ఇక్కడ టెస్టింగ్ ఫేజ్ లోపల ఉంటాయి అనేది చూడండి. వాట్ దిస్ ఈస్ వాట్ ద టెస్టింగ్ ఫేజ్. మరి టెస్టింగ్ పేరులోనే ఉంది కాబట్టి టెస్ట్ అంటే టెస్టింగ్ అంటే అర్థం ఏంటి? పర్ఫార్మింగ్ టెస్ట్. సో డిఫరెంట్ టెస్ట్ లను పర్ఫామ్ చేయడం. ఎందుకు టెస్ట్లను పర్ఫామ్ చేయాలి? అసలు ఏ మెషినరీ ఆర్ ఏ సబ్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది, పర్ఫెక్ట్ గా అన్ని రకాల వ్యవస్థలు పనిచేస్తున్నాయా లేదా అని టెస్ట్ చేయడం కోసము ఈ ఫేజ్ అనేది పనిచేయడం జరుగుతుంది. రైట్? సో దీని లోపల మనకు మేజర్ గా 3 ఉంటాయి. నెంబర్ 1 దట్ ఈస్ IADP అంటే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అని చెప్పేసాం. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్. నెంబర్ 2 మిషన్ టెస్ట్ టెస్ట్ వెహికల్ మిషన్స్ టీవి అని చెప్పేసి ఉంటాం. నెంబర్ 3 ప్యాడ్ అబార్ట్ టెస్ట్. సో ప్యాడ్ అబార్ట్ టెస్ట్ PAT అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తుంటాం. గాట్ ఇట్? సో ఇక్కడ IADP చూడండి, IADP ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్. సో ఈ IADP ఏదైతే ఉందో ఈ IADP లోపల ఏం చేస్తా ఉంటాం మనము అంటే పారాచూట్ అనేది పనిచేస్తుందా లేదా పర్ఫెక్ట్ గా. ఓకేనా? సో పర్ఫెక్ట్ గా పారాచూట్ ఏదైతే ఉందో, మనం యూజ్ చేయబోయే ఏదైతే మనకు క్రూ మాడ్యూల్ ఉంది కదా, ఈ పారాచూట్ ఎందుకు అవసరము? మనకు క్రూ మాడ్యూల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఇలా క్రూ మాడ్యూల్ ఉంది. రైట్? సో CM క్రూ మాడ్యూల్ ఉంది. మరి ఈ క్రూ మాడ్యూల్ ఫైనల్ గా ఎక్కడ పడబోతుంది ఫ్యూచర్ లోపల అంటే, సో ఇండియన్ ఓషియన్ వాటర్స్ లోపల పడబోతుంది ఫ్యూచర్ లో, భవిష్యత్తులో. ఇది జనరల్ గా ఈ రాకెట్ ఏదైతే ఉందో, రైట్, ఫర్ ఎగ్జాంపుల్ రాకెట్ అనుకుంటే, ఈ రాకెట్ ఏదైతే ఉందో ఇది 16 మినిట్స్ లోపల ఇది పైకి, అంటే ఏదైతే 400 కిలోమీటర్స్ లెంత్ డిస్టెన్స్ లోపల ఉండేటువంటి లియోలో ఉందో, లియో ఆర్బిట్ ఏదైతే ఉందో ఆర్బిట్ లోపలికి రీచ్ కాబోతుంది. సో మరి భూమి పైకి ఎప్పుడు పడబోతుంది అంటే, భూమి పైకి అంటే ఇండియన్ ఓషన్ వాటర్స్ లోపలికి అక్కడ నుంచి అంటే లియో నుంచి వాటర్స్ కి వాటర్స్ రీచ్ కావడం కోసం 36 మినిట్స్ టైం పట్టను. ఓకేనా? వెళ్ళడానికి 16 మినిట్స్, రావడానికి 36 మినిట్స్ ఏదైతే ఉందో ద టైమ్ రిక్వైర్డ్ అని చెప్పేసి. మరి ఫైనల్ గా ఇండియన్ ఓషన్ వాటర్స్ లోపల దింపాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. మరి దీనిలో భాగంగా జనరల్గా ఈ క్రూ మాడ్యూల్ అనేది సేఫ్ గా పడాలి అంటే తప్పనిసరిగా ఏవి ఓపెన్ కావాలి అని అంటే పారాచూట్స్ ఓపెన్ అవ్వాలి. సో పారాచూట్స్ ఓపెన్ అవుతేనే మనకు అది సేఫ్ గా ఆర్బిటల్ మాడ్యూల్ ఆర్ క్రూ మాడ్యూల్ ఏదైతే ఉందో అది సేఫ్ గా మనకు ల్యాండ్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. గాట్ ఇట్? సో ఇది జనరల్ గా మనకు టెస్టింగ్ ఫేజ్ లో ఉన్నటువంటి ఫస్ట్ IADP మేజర్ గా దేని టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు అంటే పారాచూట్ యొక్క పని విధానాన్ని. దెన్ టీవీ, ఇంతకుముందు చెప్పాను టెక్నాలజీ వెహికల్ మిషన్, దట్ ఈస్ యునో టెస్ట్ వెహికల్ D1 అని చెప్పేసి అన్నాను కదా, ఇది కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో అది పారాచూట్స్ ఓపెన్ అయ్యాయి, క్రూ మాడ్యూల్ ఏదైతే ఉందో అది వాటర్స్ లోపల పడింది. దెన్ ప్యాడ్ అబార్ట్ టెస్ట్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్ PAT అని చెప్పేసి అంటాం. ఏంటి PAT అంటే, ఇక్కడ మనకు ఒక హెలికాప్టర్ ఏదైతే ఉందో, ఒక హెలికాప్టర్ లోపల జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇలా ఉంది అనుకోండి ఒక హెలికాప్టర్. ఓకేనా? ఈ హెలికాప్టర్ నుంచి ఈ క్రూ మాడ్యూల్ ఉంది కదా, దిస్ ఈస్ వాట్ ద క్రూ మాడ్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే కలర్ తీసుకుంటున్నాను. ఓకే, ఇది క్రూ మాడ్యూల్ ఉంది. ఈ క్రూ మాడ్యూల్లో ఇక్కడ మనం ఎక్కడ జార విడవాలి అంటే వాటర్స్ లోపల జార విడవాలి. దిస్ ఈస్ వాట్ యు నో వాటర్స్. ఓకే, సో ఇఫ్ ఇట్ మే బి ద బే ఆఫ్ బెంగాల్ ఆర్ ఇట్ మే బి ద ఇండియన్ ఓషన్,
ఇది కంప్లీట్ గా ఇండియన్ ఓషన్ కావచ్చు లేదా బే ఆఫ్ బెంగాల్ కావచ్చు. ఇక్కడ మనకు కంప్లీట్ గా ఇక్కడి నుంచి మనం జార విడవాలి. ఏంటి హెలికాప్టర్ నుంచి ఎట్లా అంటే, దిస్ ఈస్ వాట్ యువర్ డిఫరెంట్ హైట్స్, డిఫరెంట్ హైట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంత హైట్ ఉంది, ఇంత హైట్ తో ఒకవేళ క్రూ మాడ్యూల్ ను జార విడిచామనుకోండి ఎలా ఉంది, సేఫ్టీ ఎలా ఉంది దాని క్రూ మాడ్యూల్. ఇంకా హైట్ పెంచి మనం జార విడిచామనుకోండి ఇంకా ఎలా సేఫ్టీ ఉంది, ఎందుకంటే ఎక్కడి నుంచి రావాలి చూడండి, ఇక్కడ లియో ఎన్ని కిలోమీటర్స్, ఇది 400 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి క్రూ మాడ్యూల్ కిందకు రావాలి. కాబట్టి మనం వస్తే ఎంత హైట్ తో వస్తే లేదా అండ్ డిఫరెంట్ హైట్స్ అండ్ డిఫరెంట్ వెలాసిటీస్ వేగాలతో కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. సో 100 కిలోమీటర్స్ ఉంది అనుకో, 100 కిలోమీటర్స్ నుంచి కింద జార విడిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి, 50 మీటర్స్ ఆర్ 50 కిలోమీటర్స్ ఆర్ 10 కిలోమీటర్స్ నుంచి జార విడిస్తే ఎలా ఉంటుంది, ఎంత వేగంతో జార విడిస్తే క్రూ మాడ్యూల్ అనేది సేఫ్ గా ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే క్రూ మాడ్యూల్ లోపల మానవులు ఉంటారు కదా భవిష్యత్తు లోపల. కాబట్టి ఇలాంటి సేఫ్టీ మెకానిజం ను అర్థం చేసుకోవడం కోసము చేసేటువంటి పరీక్ష ఏదైతే ఉందో దట్ ఈస్ వాట్ యు నో ప్యాట్. సో ప్యాడ్ అబార్ట్ టెస్ట్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తుంటాం. కాబట్టి ఇలా మొత్తం అన్ని రకాల పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. అన్ని రకాల టెస్ట్ లోపల మనం సక్సెస్ కూడా అవ్వడం జరిగింది. గాట్ ఇట్? దెన్ మరి మిగతా టెస్ట్లు ఏవైతే ఉన్నాయో, రెండవ టెస్ట్ ఏంటి, దట్ ఈస్ అన్మాన్డ్ మిషన్. అన్మాన్డ్ మిషన్, అన్ అంటే అర్థం ఏంటి, నో. కాబట్టి ఇది మ్యాన్డ్ కాదు, మ్యాన్ లేకుండా చేపట్టేటువంటి ఒక మిషన్ అనమాట. సో మ్యాన్ లేకుండా చేపట్టేటువంటి మిషన్ అంటే అర్థం ఏంటి, మరి మ్యాన్ లేకుండా ఎవరిని పంపిస్తుంటాం మనం జనరల్ గా అంటే, సో మనము భవిష్యత్తు లోపల ఈమెను పంపించబోతున్నాం. భవిష్యత్తు లోపల ఎవరిని పంపించబోతున్నాం అంటే ఈమెను పంపించబోతున్నాం. ఎవరు ఈమె అంటే, సో షీస్ అ రోబోట్, ఈమె ఒక రోబోట్. ఈమె పేరు వ్యోమమిత్ర. ఓకే, వ్యోమమిత్ర. సో వ్యోమమిత్ర ఇస్ బేసికల్లీ అ సాంస్క్రిట్ టర్మ్. సంస్కృతం లోపల ఇది సాంస్క్రిట్ టర్మ్ కదా, సాంస్క్రిట్. ఓకే, సంస్కృత భాష లోపల వ్యోమ అంటే అర్థం ఏంటి, స్పేస్ ఆర్ స్కై యు కెన్ సే స్పేస్. మిత్రో, మిత్ర అంటే అర్థం ఏంటి, ఫ్రెండ్, ఫ్రెండ్. కాబట్టి సాంస్క్రిట్ భాష లోపల వ్యోమమిత్ర అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే స్పేస్ ఫ్రెండ్ అంటే అంతరిక్ష మిత్రుడు అని చెప్పేసి అర్థం. గాట్ ఇట్? మరి ఈ అంతరిక్ష మిత్రుడు ఎవరైతే ఉన్నారో, ఈ స్పేస్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, సో ఈమె జనరల్ గా హాఫ్ హాఫ్ హ్యూమనాయిడ్, హ్యూమనాయిడ్ ఫీమేల్ రోబోట్. ఓకేనా, హాఫ్ అంటే సగం మాత్రమే ఉంటుంది ఈమె బాడీ లోపల, కింది పార్ట్ అనేది ఉండదు, ఓన్లీ సగం మాత్రమే, హాఫ్ బాడీ మాత్రమే ఉంటుంది. షీఈస్ లుకింగ్ లైక్ ఎ విమెన్, ఆమె మహిళ మాదిరిగా ఉంటుంది. కాబట్టి సో ఫీమేల్ రోబోట్స్, మానవుని పోలి ఉంటుంది కాబట్టి హ్యూమనాయిడ్ ఫీమేల్ రోబోట్ అని చెప్పేసి అంటున్నాం. షీ స్పీక్స్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్. ఈమె రెండు భాషలు అనర్గళంగా మాట్లాడడం జరుగుతుంది, ఒకటి హిందీ అండ్ రెండవది ఏంటి అంటే ఇంగ్లీష్. ఎందుకు ఈ రెండు భాషలు మాట్లాడాలి అంటే, సో భవిష్యత్తు లోపల ఇక్కడ ఈమెను మానవులను పంపడానికన్నా ముందే పంపిస్తున్నారు అంతరిక్షం లోపలికి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎన్వైరన్మెంట్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ను ఎప్పటికప్పుడు మానవులకు అంటే హిందీ లాంగ్వేజ్ లోపల ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోపల ఆ ముగ్గురు వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈమె ఏం చేస్తుంది అంటే, మారుతున్నటువంటి పర్యావరణ పరిస్థితులు ఎన్వైరన్మెంటల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈమె ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇక్కడ రైట్, సో ఈమె జనరల్ గా అన్మాన్డ్ మిషన్ లో భాగంగా వెళ్ళనుంది. కాబట్టి గతంలో ఏమనుకున్నారు అంటే 2 మిషన్స్ అనుకున్నారు, గతంలో 2 సార్లు పంపించాలి అని చెప్పేసి అనుకున్నారు మానవ రహిత యాత్ర. ఈ మానవ రహిత యాత్ర లోపల ఈమె వెళ్ళనుంది. ఓకే,
ఈమె ఎందుకు పోతున్నది అని అంటే, కంప్లీట్ గా అక్కడ ఉన్నటువంటి ఎన్వైరాన్మెంటల్ చేంజెస్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ను ఎవరికి ఇవ్వనుంది అంటే క్రూ, క్రూ ఓకేనా, క్రూకు ఇవ్వడం అనేది ఈమె టార్గెట్. ఈమె ఈమెను డిజైన్ చేయడానికి బేస్ ఎవరు అని అంటే, మనకు నాసా వాళ్ళు ఈ సంవత్సరం 2023, నాసా వాళ్ళు 2024 లో ఆర్టిమిస్ వన్ అనేటువంటి ఒక మిషన్ టేకప్ చేయబోతున్నారు. మరి ఈ ఆర్టిమిస్ వన్ మిషన్ ఏదైతే ఉందో, సో దీనిలో భాగంగా వీళ్ళు ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ దేన్ని పంపించబోతున్నారు అంటే, ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ లైక్ యూనో గగన్యాన్ మాదిరిగా వీళ్ళు ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ను పంపించబోతున్నారు. ఇందులో మానవులు ఉండబోతున్నారు, ఇది కూడా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్. మరి వీళ్ళు గతం లోపల ఏం చేశారు అంటే, 2023 కన్నా బిఫోర్ నాసా వాళ్ళు సేమ్ ఈ మిషన్ ను టేకప్ చేయడానికన్నా ముందే, అంటే ఈ మిషన్ ఈ ఇయర్ లోపల టేకప్ చేయబోతున్నారు, దీనికన్నా ముందే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి రేడియేషన్ లెవెల్స్, అంటే అంతరిక్షం లోపల ఉన్నటువంటి రేడియేషన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం నాసా సెంట్ 2 ఫీమేల్ హ్యూమనాయిడ్ రోబోట్స్, ఫీమేల్ హ్యూమనాయిడ్ రోబోట్స్ ఇద్దరిని పంపించారు. ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి అంటే, ఒకరు హెల్గా, రెండు జోహర్. ఈ ఇద్దరు కూడా ఫీమేల్ హ్యూమనాయిడ్ రోబోట్స్ ఓకేనా, సేమ్ లైక్ యునో వ్యోమమిత్ర అంటే వీళ్ళను ఆధారంగా చేసుకునే. సో హెల్గా అండ్ జోహర్ వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళను ఆధారంగా చేసుకునే ఇక్కడ నాసా వాళ్ళ యొక్క వీళ్ళిద్దరిని ఆధారంగా చేసుకొని మనకు ఎవరు వ్యోమమిత్రను 2020లో ఎవరు ఇస్రో వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ వ్యోమమిత్ర అనేటువంటి ఈ హాఫ్ హ్యూమనాయిడ్ ఫీమేల్ రోబోట్ ఎవరైతే ఉన్నారో ఈమెను తయారు చేయడానికి బేస్ ఎవరు అంటే నాసా వాళ్ళు. ఏంటి నాసా వాళ్ళ యొక్క బేస్ అంటే, వాళ్ళు 2024 ఈ సంవత్సరం ఆర్టిమిస్ వన్ మిషన్ ను టేకప్ చేయబోతున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి రేడియేషన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడం కోసం వాళ్ళు గతం లోపల పంపించినటువంటి ఆ ఫీమేల్ హ్యూమనాయిడ్ రోబోట్స్ ఎవరు అంటే హెల్గా అండ్ జోహర్. మరి వీళ్ళు ఏం గుర్తించడానికి వెళ్ళారు అంటే రేడియేషన్ లెవెల్స్. మరి మనం పంపించబోతున్నటువంటి వ్యోమమిత్ర ఏం గుర్తించబోతున్నది అంటే ఎన్వైరాన్మెంటల్ చేంజెస్, అక్కడ ఉన్నటువంటి పర్యావరణం లోపల ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం జరుగుతున్నది అనే దానికి సంబంధించి. వాట్ ఇట్? సో ఇది మనకు అన్మాన్డ్ మిషన్స్. ఈమె రెండు మిషన్స్ లోపల, ఒకటి అన్మాన్డ్ అంటే ఫస్ట్ వెళ్తా ఉంటుంది, దెన్ మ్యాన్డ్ మిషన్ లోపల కూడా ఈమె భాగంగా వెళ్ళండి, అంటే మానవులతో పాటు వెళ్ళబోతున్నది, మానవుల కంటే ముందు కూడా వెళ్ళబోతున్నది. కాబట్టి ఇది మనకు రెండవ అంశం అన్మాన్డ్ మిషన్స్ కి సంబంధించి. దెన్ ఫైనలీ వి హ్యావ్ యునో థర్డ్ కాంపోనెంట్, దట్ ఈస్ వాట్ యునో మ్యాన్డ్ మిషన్. మూడవ కాంపోనెంట్ ఏంటి? మ్యాన్డ్ మిషన్. ఓకే, మరి ఎంతమంది అని చెప్పేసి చెప్పాను? ముగ్గురు మానవులు, ముగ్గురు. ఓకే, ఎన్ని రోజులు అని చెప్పేసి అన్నాను? 3 డేస్. సో ముగ్గురు మానవులు 3 రోజులు అంతరిక్షం లోపల ఉండబోతున్నారు. మరి ఈ ముగ్గురు మానవులకు సంబంధించి ఎవరిని పంపుతారు అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్ లోపల. బట్ ఇప్పుడు అంటే రీసెంట్గా నరేంద్ర మోడీ ఫెబ్ 27, 2024, సో ఫిబ్రవరి లోపల నరేంద్ర మోడీ విజిటెడ్ విఎస్ఎస్, సో విఎస్ఎస్సి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ త్రివేంద్రం ఆర్ తిరువనంతపురం. విఎస్ఎస్సిని సోమనాథ్ తో కలిసి, అంటే ఇస్రో చైర్మన్ దట్ ఈస్ యునో సోమనాథ్ తో కలిసి విఎస్ఎస్సిని విజిట్ చేసినప్పుడు నలుగురు ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశ కాంటెక్స్ లోపల మనం ఏమనొచ్చు వీరని అంటే గగనాట్స్. సో నలుగురు గగనాట్స్ లేదా అంతర్జాతీయ భాష లోపల మనం ఏమనొచ్చు అంటే ఆస్ట్రోనాట్స్. ఓకే, సో నలుగురు వ్యోమగాములను నరేంద్ర మోడీ అనౌన్స్ చేయడం అనేది జరిగింది.
మరి ఈ నలుగురింటిలో ఎంతమంది వెళ్ళబోతున్నారు అని అంటే ముగ్గురు. మరి ఎవరు ఆ నలుగురు? ఇక్కడ వి హ్యావ్ ఇమేజెస్, మనకు చూడండి ఇమేజెస్. ఎవరు? ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, ఇతను గ్రూప్ కెప్టెన్ గా పనిచేస్తున్నాడు, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్. నెక్స్ట్ రెండవ వ్యక్తి అజిత్ కృష్ణన్ అని చెప్పేసి, అతను కూడా గ్రూప్ కెప్టెన్ గా ఉన్నారు. మూడవ వ్యక్తి ఎవరు అంటే, సో ఇక్కడ అంగద్ ప్రతాప్ అని చెప్పేసి. దెన్ ఫైనలీ నాలుగవ వ్యక్తి శుభాన్షు శుక్ల అని చెప్పేసి, అతను వింగ్ కమాండర్ గా పనిచేస్తున్నాడు. ఇక్కడ మీకు నలుగురి పేర్లు ఇమేజెస్ ఉన్నాయి చూడండి. అజిత్ కృష్ణన్ గ్రూప్ కెప్టెన్, అంగద్ ప్రతాప్ గ్రూప్ కెప్టెన్, శుభాన్షు శుక్ల వింగ్ కమాండర్ అని చెప్పేసి. ఓకే, సో ఇలా మొత్తం నలుగురు ఉన్నారు. వీళ్ళ నలుగురు పేర్లను మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, దెన్ ఫైనల్లీ వింగ్ కమాండర్ శుభాన్షు శుక్ల. సో ఈ నలుగురు, ఈ నలుగురు కూడా మరి ఎవరికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు అంటే ఐఏఎఫ్. ఐఏఎఫ్ లో వీళ్ళు బేసిక్ గా దే ఆర్ ఆల్ పైలట్స్. దీస్ ఆర్ ద పైలట్స్. ఓకే, ఐఏఎఫ్ దట్ ఈస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో, సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన ఈ నలుగురు పైలట్స్ గా గతం లోపల పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నది. సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఐఏఎఫ్ కు సంబంధించినటువంటి వ్యక్తులు. ఈ నలుగురిని సెలెక్ట్ చేయడం జరిగింది ఎప్పుడు? ఫెబ్ 27, 2024. ఓకే, సో ఇది జనరల్ గా మ్యాన్డ్ మిషన్ కు సంబంధించినటువంటి పరిస్థితి. గాట్ ఇట్? సో వీళ్ళు నలుగురు ఉండబోతున్నారు. ఈ నలుగురు కూడా 13 మంత్స్ ట్రైనింగ్, 13 నెలల ట్రైనింగ్ ను వీళ్ళు ఫినిష్ చేశారు. ఓకేనా? సో 13 మంత్స్ ట్రైనింగ్ ను వీళ్ళు ఫినిష్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ చేశారు అనేది ఐ విల్ టెల్ యు. గాట్ ఇట్? సో ఇది మరి మ్యాన్డ్ మిషన్ కి సంబంధించినటువంటి పరిస్థితి. ఎప్పుడు ఉండబోతున్నది ఈ మ్యాన్డ్ మిషన్ అంటే, మ్యాన్డ్ మిషన్ మేబీ ఎండ్ ఆఫ్, చెప్పాను కదా ఇంతకు ముందు, 2024 ఆర్ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2024. ఓకే, సో ఎండ్ ఆఫ్ 2024 ఆర్ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2025. సో ఇది మరి మనకు డిఫరెంట్ ఫేజెస్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. వాట్ ఇట్? ఈజ్ ఇట్ క్లియర్ సో ఫార్? ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్తే మనకు రోల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, దట్ ఈస్ ద ఫిఫ్త్ కాన్సెప్ట్ ఇన్ గగన్యాన్. గగన్యాన్ కాన్సెప్ట్, ఈ గగన్యాన్ కాన్సెప్ట్ లోపల ఫిఫ్త్ కాన్సెప్ట్ ఏంటి మళ్ళీ అని అంటే రోల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ మనకి ఇక్కడ గగన్యాన్ ప్రాజెక్ట్ లోపల భాగం కావడం జరిగింది అనే దానికి సంబంధించి. సో ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే హాల్, దట్ ఈస్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, మరి ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఏరోనాటిక్స్ ఎయిర్ అంటేనే గాలి, సో ఎగిరే ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేయడం ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి ఫంక్షన్ అన్నమాట. మరి ఈ హాల్ వాళ్ళు ఏం తయారు చేశారు అంటే క్రూ మాడ్యూల్ ను తయారు చేశారు. క్రూ మాడ్యూల్, సో క్రూ మాడ్యూల్ అంటే అర్థం ఏంటి? సిఎం, సిఎం ఉంది కదా, సిఎం అండ్ సిఈఎస్ క్రూ ఎస్కేప్ సిస్టమ్. ఓకేనా? నీకు ఇంతకు ముందు చెప్పాను కదా, సో దిస్ ఈజ్ వాట్ ద సిఎం క్రూ మాడ్యూల్. ఓకేనా? సో క్రూ మాడ్యూల్ లోపల ఎవరుంటారు? మానవులు ముగ్గురు. సో దిస్ ఈజ్ ద క్రూ. ఓకేనా? దీనిపైన క్రూ ఎస్కేప్ సిస్టమ్. ఓకేనా? సో దిస్ ఈజ్ సిఈఎస్ క్రూ ఎస్కేప్ సిస్టమ్. ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఎప్పుడు పనిచేస్తుందో చెప్పాను, రాకెట్ లాంచింగ్ చేసేటప్పుడు కానీ, రాకెట్ ఫ్లై అవుతూ ఉన్నప్పుడు ఒకవేళ ఈ క్రూకి ఎలాంటి ఆపద కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా వీళ్ళను రక్షించడం లోపల ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. కాబట్టి ఈ రెండింటిని తయారు చేయడం లోపల కీలక పాత్ర పోషించినటువంటి సంస్థ ఏది అని అంటే హాల్ అని. దెన్ డిఆర్డిఓ. సో డిఆర్డిఓ, సో వీళ్ళు ఏం చేశారు అంటే, వీళ్ళు ఏం డెవలప్ చేశారు అంటే హ్యూమన్ సెంట్రిక్ సిస్టమ్స్. సిస్టమ్ అండ్ టెక్నాలజీ. సో హ్యూమన్ సెంట్రిక్ సిస్టమ్ అండ్ టెక్నాలజీని వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. హ్యూమన్ సెంట్రిక్ సిస్టమ్, మానవ కేంద్రిత వ్యవస్థలు.
మానవ కేంద్రిత వ్యవస్థలు అంటే అర్థమేంటి, హ్యూమన్ సెంట్రిక్ సిస్టమ్స్ అంటే అర్థమేంటి అని గమనించినప్పుడు, ఇక్కడ మానవ కేంద్రిత వ్యవస్థ లోపల ఏముంటాయి, మానవుడు బ్రతకడానికి, మానవుడు సర్వైవ్ కావడానికి తోడ్పడేటువంటి సిస్టమ్స్ అన్నమాట ఏముంటాయి, ఆబ్వియస్లీ ఫుడ్స్, హెల్త్, పారాచూట్స్, వారికి సంబంధించినటువంటి రేడియేషన్ లెవెల్స్, దెన్ సేఫ్ రికవరీ అంటే సురక్షితంగా వాళ్ళు రికవర్ కావడానికి కావాల్సినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మనకు హ్యూమన్ సెంట్రిక్ సిస్టమ్స్ గా పిలువబడుతుంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకేనా? అండ్ టెక్నాలజీస్ అంటే సేఫ్ రికవర్ కావడానికి తోడ్పడేటువంటి టెక్నాలజీస్ ఏముంటాయి, సో ఇవన్నీ కూడా మనకు ఇందులో భాగంగా ఉంటాయి. సో డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేస్తారు టెక్నాలజీస్ భాగంగా ఈ పారాచూట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పారాచూట్స్ మనకు ఇక్కడ డిఆర్డిఓ వాళ్ళు ఎక్కువగా ఫోకస్డ్ గా ఈ పారాచూట్స్ ని తయారు చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇది ఒకటి. దెన్ మూడవది, డిఆర్డిఓ, ఇస్రో అండ్ హాల్ వీళ్ళు ముగ్గురు కలిసి ఓవరాల్ గా గగన్యాన్ నిర్మించారు. గగన్యాన్ నిర్మాణం లోపల ఓవరాల్ గా పార్టిసిపేట్ చేసింది ఎవరు అంటే డిఆర్డిఓ, ఇస్రో అండ్ హాల్. దెన్ యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్, మనకు తెలుసు కదా యూరి గగారిన్ వాజ్ అ ఫేమస్ ఫేమస్ కాస్మోనాట్ ఫ్రమ్ రష్యా. మరి యూరి గగారిన్ పేరు మీదుగా కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్, మీకు చెప్పానుగా కాస్మోనాట్స్ అంటే జనరల్ గా రష్యా నుంచి గనక వెళ్తే, గుర్తుపెట్టుకోండి రష్యా నుంచి గనక అంతరిక్షం లోపలికి వెళ్తే వాళ్ళని ఏమన్నాము కాస్మోనాట్స్ అని చెప్పేసి మీకు గతంలో చెప్పాను. ఒకవేళ యుఎస్ కానీ ఈఎస్ఏ దట్ ఈస్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, యూరప్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ ఎవరైనా అంతరిక్షం లోపలికి వెళ్తే వారిని సింపుల్ గా మనం ఏమంటాం, ఆస్ట్రోనాట్స్ అంటాం, ఆస్ట్రోనాట్స్. అదే చైనా నుంచి కనుక వెళ్ళారు అనుకోండి, చైనా, సో చైనా నుండి కనుక వెళ్తే టైకోనాట్స్ అని చెప్పేసి పేరుతో పిలుస్తుంటాం, టైకోనాట్స్. దెన్ ఒకవేళ ఫ్రాన్స్ నుంచి వెళ్ళారు అనుకోండి, స్పేషియోనాట్, స్పేషియోనాట్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ ఇండియా నుంచి కనుక వెళ్తే గగనాట్స్ ఆర్ వ్యోమనాట్స్, గగనాట్స్ ఆర్ వ్యోమనాట్స్ అని చెప్పేసి అంటాం. కాబట్టి ఇలా అంటే అంతరిక్షం లోపలికి వెళ్ళేటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అలా ఉంది. మరి ఇక్కడ కాస్మోనాట్ అంటున్నాం అంటే అర్థం ఏంటి, రష్యాకు సంబంధించి అన్నమాట. కాబట్టి యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్, ఇది ఎవరైతే మీకు ఇంతకు ముందు చెప్పినటువంటి నలుగురు వ్యోమగాములు ఉన్నారు కదా, వీరికి 13 మంత్స్ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది ఇవ్వడం జరిగింది. ఓకే? అండ్ పువాయి ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, సో పువాయి ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఇది దేన్ని తయారు చేసింది అంటే HS-200 బూస్టర్స్. ఇంతకు ముందు మీకు చెప్పాను చూడండి, హ్యూమన్ రేటెడ్ సాలిడ్ బూస్టర్స్ రెండు తయారయ్యాయి అని చెప్పేసి, అవి అడిషనల్ గా Stage 1 ఆఫ్ LVM-3, LVM-3 యొక్క Stage 1 కు కనెక్ట్ కావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పాను. కాబట్టి ఇలా మీకు రెండు రకాల బూస్టర్స్ తయారు చేయడం లోపల ఈ పువాయి ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది ఇన్వాల్వ్ అయింది, భారతదేశంలోనే ఇది ఉంది. దెన్ ఆస్ట్రోనాట్స్ ట్రైనింగ్ ఫెసిలిటీ, మరి ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే బెంగళూరు లోపల. సో వీళ్ళు ఈ ట్రైనింగ్ ఫెసిలిటీ ఎవరికి ట్రైన్ చేస్తుంది, ఆస్ట్రోనాట్స్. ఆస్ట్రోనాట్స్ అంటే ఇండియన్ కాంటెక్స్ లోపల ఏంటి, గగనాట్స్ ఆర్ వ్యోమనాట్స్ అన్నమాట. మరి వీరికి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తుంది, బెంగళూరు లోపల ఎలాంటి ట్రైనింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది జనరల్ గా అంటే, సో ఇక్కడ నంబర్ 1 మొదటి అంశం ఏంటి అంటే టీచింగ్ ఫెసిలిటీస్ ఆర్ టీచింగ్ యునో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అంటే, క్లాస్ రూమ్ ట్రైనింగ్ అంటే అర్థం ఏంటి, కంప్లీట్ గా ఓవరాల్ గా ఒకవేళ మనం ఏ విధంగా పైకి వెళ్తాం అక్కడ ఎలాంటి ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ ఉంటాయి అంటే బేసిక్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. దెన్ ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్, ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ అంటే ఫిజికల్ గా మనం ఎంత ఫిట్ గా ఉంటే అక్కడ పైన ఏది లియో లోపల ఉన్నటువంటి ఎన్వైరన్మెంటల్ చేంజెస్ ను మనం ప్రాపర్ గా తట్టుకునేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా యోగా,
సో యోగా, ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అనేది ఫోకస్డ్ గా ఉండాలి అంటే మనకు యోగా లాంటి ఇట్ ఇస్ లైక్ ఫిట్నెస్ ప్రోగ్రామ్. దెన్ మైక్రోగ్రావిటీకి సంబంధించి, సో మైక్రోగ్రావిటీ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మైక్రోగ్రావిటీ అంటే అర్థం ఏంటి, జనరల్ గా మనకు ఇక్కడ స్పేస్ లోపల వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇలా ఇది ఆర్బిటల్ మాడ్యూల్ అనుకుందాం, ఆర్బిటల్ మాడ్యూల్. సో దిస్ ఈస్ ద క్రూ మాడ్యూల్ సిఎం, దిస్ ఈస్ ద సర్వీస్ మాడ్యూల్. ఇవి రెండింటిని కలిపి మనం ఏమంటాం, ఓఎం ఆర్బిటల్ మాడ్యూల్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు దీని లోపల మనకు ఇక్కడ ఎవరు ఉంటారు, హ్యూమన్ బీయింగ్స్. ఓకే, క్రూ మాడ్యూల్ లోపల హ్యూమన్ బీయింగ్స్ ఉంటారు. మరి వీళ్ళ పైన ఇక్కడ మనకు ఇదంతా ఎంత ఎత్తు, 400 కిలోమీటర్స్. ఏ కక్ష అది, లియో. మరి ఇక్కడ గ్రావిటీ ఎలా ఉంటుంది, జీరో గ్రావిటీ ఆర్ స్మాల్ అమౌంట్, దట్ ఈస్ మైక్రో గ్రావిటీ. మరి ఇలాంటి చిన్నగా గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ బలం చాలా తక్కువగా ఉన్నప్పుడు లేదా లేకపోయినప్పుడు వాళ్ళు గాలి లోపల ఈ విధంగా అటు ఇటు కదులుతుంటారు. గాట్ ఇట్? మరి ఇలాంటి కాంటెక్స్ లోపల వీరికి సంబంధించి అంటే మైక్రోగ్రావిటీ చాలా తక్కువగా గ్రావిటీ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళ యొక్క ఫిజియలాజికల్ చేంజెస్ ఏం జరుగుతుంటాయి అంటే కంప్లీట్ గా మన చేతుల లోపల కాళ్ళ లోపల అంటే కింది భాగం లోపల ఉండేటువంటి బ్లడ్ ఏదైతే ఉందో, ఓకేనా, సో బ్లడ్ ఏదైతే ఉందో అదే విధంగా, సో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, సెరిబ్రో సిఎస్ఎఫ్, వన్ సెకండ్, సిఎస్ఎఫ్, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్స్ మస్తిష్క మేరు ద్రవం అంట. మస్తిష్క మేరుద్రవం అంటే మెదడును చుట్టుతూ మనకు ఒక లిక్విడ్ సబ్స్టాన్స్ అనేది ఉంటుంది. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రెయిన్ అనుకున్నట్లయితే, ఇలా బ్రెయిన్ ఉంది అనుకోండి, ఈ బ్రెయిన్ అనుకుంటే బ్రెయిన్ ను చుట్టుతూ ఇలా ఒక లిక్విడ్ ఉంటుంది, ఇలా లిక్విడ్స్. ఓకే, లిక్విడ్స్. సో దీన్ని మనం ఏమంటామంటే సిఎస్ఎఫ్, దిస్ ఈస్ వాట్ ద సిఎస్ఎఫ్, మస్తిష్క మేరుద్రవం అని చెప్పేసి. మరి ఈ బ్లడ్ సిఎస్ఎఫ్ రెండు కూడా ఏమవుతాయి అంటే ఈ ఫేస్ లోపలికి వస్తాయి, కంప్లీట్ గా మనకు ఈ ఫేస్ లోపలికి రావడం జరుగుతుంది. ఓకే, దాని ఫలితంగా ఫేస్ ఎలా మారుతుంది, ఈ వ్యోమగాముల లోపల జనరల్ గా ఆస్ట్రోనాట్స్ కానీ, టైకోనాట్స్ కానీ, స్పేషోనాట్స్ కానీ, కాస్మోనాట్స్ కానీ, వీరి లోపల ఫేస్ ఎలా మారుతుంది అంటే ఫేస్ అనేది నెంబర్ వన్ బల్జ్ అవుతుంది, బల్జ్ అంటే ఉబ్బుతుంది, వాపుకు లోను కావడం జరుగుతుంది. దెన్ నెంబర్ టూ, ఫేస్ బికమ్ రెడ్, బికమ్స్ రెడ్, రెడ్ ఇన్ కలర్. సో అది ఎర్రగా మారిపోవడం జరుగుతుంది. సో ఎర్రగా మారి అంటే కందిపోవడం, అదే విధంగా బల్జ్ కావడం. సో ఇలాంటి ఈ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏ విధమైనటువంటి ప్రభావంగా పరిగణిస్తూ ఉంటారో టెక్నికల్ గా అంటే దిస్ కండిషన్ కెన్ బి కాల్డ్ యాజ్ చార్లీ బ్రౌన్ ఎఫెక్ట్. సో దీన్నే మనం ఏమంటాం అంటే చార్లీ బ్రౌన్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో చార్లీ బ్రౌన్ ఎఫెక్ట్ అనేటువంటి పేరుతో ఇలాంటి కండిషన్స్ మనం పిలుస్తుంటాం. ఎందుకు ఇలా ఫేస్ ఎందుకు బల్జ్ అవుతుంది, ఫేస్ ఎందుకు రెడ్ అవుతుంది అంటే మైక్రోగ్రావిటీ వల్ల. మైక్రోగ్రావిటీ వల్ల కింది అంటే తల కింది భాగం లోపల ఉండేటువంటి రక్తము, తల చుట్టూ ఉన్నటువంటి మెదడు చుట్టూ ఉన్నటువంటి మస్తిష్క మేరుద్రవం కొంత భాగము, కొంత పదార్థం ఫేస్ లోపలికి రావడం వల్ల ఇదంతా కూడా వాపుకు గురై ఎర్రగా మారిపోవడం అనేది జరుగుతాం. సో ఇలాంటి కండిషన్స్ ను తట్టుకోవాలి అంటే ఎలా ఉండాలి, మన యొక్క బాడీ బ్యాలెన్స్ మనం ఏ విధంగా చేసుకోవాలి అనే దానిపైన, మైక్రోగ్రావిటీ పైన ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, సో వీళ్ళు కంప్లీట్ గా ట్రైన్ చేయడం అనేది జరుగుతాం. అదే విధంగా రికవరీ అంశాల పైన, ఓకేనా, సో రికవరీ పైన, సేఫ్ ల్యాండింగ్ అండ్ రికవరీ పైన కూడా వీళ్ళు ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి అనేక రకాల అంశాల పైన మనకు ఈ ఆస్ట్రోనాట్స్ ట్రైనింగ్ ఫెసిలిటీ బెంగళూరు ఏదైతే ఉందో, సో అది ఆ ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. గాట్ ఇట్? దెన్ ఇంకా మనకు వన్ సెకండ్, ఇంకా సిఎన్ఈఎస్,
సో చైనీస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ అన్నమాట. సో చైనీ యూనో సిఎన్ఈఎస్ ఫ్రాన్స్ కు సంబంధించినటువంటి సంస్థ, ఇది ఫ్రాన్స్ యొక్క స్పేస్ ఏజెన్సీ, ఫ్రాన్స్ యొక్క స్పేస్ ఏజెన్సీ పేరు. సో సిఎన్ఈఎస్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తుంటాం. మరి వీళ్ళు ఎలాంటివి ఐ మీన్ యూనో ఎలాంటి సర్వీసెస్ ను మనకి ఇవ్వడం జరిగింది అంటే, స్పేస్ మెడిసిన్ పైన వీళ్ళు మనం ట్రైన్ చేశారు. ఓకేనా? సో స్పేస్ మెడిసిన్ పైన, గాట్ ఇట్? సో స్పేస్ మెడిసిన్, స్పేస్ మెడిసిన్ అంటే అర్థం ఏంటి? అంతరిక్షం లోపల ఏ విధంగా మనం ఉండాలి, మన హెల్త్ ను ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, అదే విధంగా ఎలాంటి ఫుడ్ ను మనం తీసుకుంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనే దానికి సంబంధించినటువంటి, ఈ స్పేస్ మెడిసిన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ను సిఎన్ఈఎస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దెన్ డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబ్, ఇది ఇండియాకు సంబంధించినటువంటి సంస్థ, మైసూరు లోపల ఉన్నటువంటి సంస్థ. మరి ఈ డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబ్ కు సంబంధించినటువంటి భారతదేశ సంస్థ పేరులోనే ఉంది కాబట్టి ఫుడ్, కాబట్టి ఎలాంటి ఆహార పదార్థాలను మనం తీసుకోవాలి. జనరల్ గా మనం ఫుడ్ తీసుకెళ్ళడం జరుగుతుంది, టాబ్లెట్స్ పౌడర్స్ రూపం లోపల, చిన్న చిన్న శాచెట్స్ రూపం లోపల మనం ఫుడ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అక్కడ ఉండేటువంటి ఆస్ట్రోనాట్స్ అందరూ కూడా. కాబట్టి ఇలాంటి ఫుడ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటన్నింటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఒకనొక సంస్థ ఏంటి అంటే, సో డిఫెన్స్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని చెప్పేసి. ఓకే, సో ఇలా మనకు రోల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, అన్ని రకాల సంస్థలు అనేవి వారి వారి కార్యక్రమాలను నిర్వహించి మనకు కొంత సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేజర్ గా కంట్రీస్ వారీగా చూస్తే మనకు రష్యా అనేది, అదే విధంగా ఫ్రాన్స్. సో ఈ రెండు రకాల సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఈ రెండు రకాల కంట్రీస్ మన గగన్యాన్ కార్యక్రమం లోపల మాక్సిమం సపోర్ట్ ను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది మరి రోల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ కు మనం గనక వెళ్తే సిగ్నిఫికెన్స్, మరి ఏంటి ఈ గగన్యాన్ మిషన్ కు సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్, ప్రాధాన్యత ఏమున్నది అని గమనించినట్లయితే, ఇది జనరల్ గా జనరల్ ప్రాధాన్యత, జనరల్ అంశము, జస్ట్ రిమెంబర్. టు అచీవ్ ఫ్యూచర్ టెక్నాలజికల్ కేపబిలిటీ అంటే భవిష్యత్తు లోపల సాంకేతిక సామర్థ్యం ఏదైతే ఉందో, ఆ కేపబిలిటీ ఆర్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని మనం సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆబ్వియస్లీ ఎందుకంటే గగన్యాన్ లోపల మనము సక్సెస్ అయ్యాం అంటే భవిష్యత్తు లోపల మంచి మంచి ఆపర్చునిటీస్ మనకు వస్తుంటాయి. దెన్ అ యునిక్ ఆపర్చునిటీ టు ఇన్స్పైర్ యూత్. సో యూత్ ని ఇన్స్పైర్ చేయడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా మనం చెప్పవచ్చు. దెన్ పొటెంట్ ఫారిన్ పాలసీ టూల్. ఓకే, మనం ఫారిన్ పాలసీ అంటే విదేశీ విధానం ఏదైతే ఉందో అది స్ట్రెంగ్తెన్ కావడానికి అవకాశం ఉంది. మనం గగన్యాన్ ఎక్కువ గగన్యాన్ సక్సెస్ అయ్యాము అనుకోండి, గగన్యాన్ లోపల సక్సెస్ అవుతే ఏమవుతుంది అంటే చాలా దేశాలు భారతదేశం వైపు చూస్తాం, చాలా దేశాలు భారతదేశం వైపు చూస్తాం. సో ఫలితంగా మనకు ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ పెరుగుతుంది. దెన్ ఎక్స్చేంజ్ ఆఫ్ టెక్నాలజీ, ఫ్యూచర్ లోపల ఎక్స్చేంజ్ ఆఫ్ టెక్నాలజీ, సాంకేతికంగా మనకు టెక్నాలజీ సాంకేతికత మార్పిడి ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలా మనకు ఒక పొటెంట్ ఫారిన్ పాలసీ టూల్ గా మారుతుంది. దెన్ సైంటిఫిక్ బ్రేక్ త్రూ, ఒక బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ, ఒక పెద్ద మైలురాయిగా మిగిలిపోతుంది మనకు గగన్యాన్. దెన్ ఎకనమిక్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, మరి దీని వల్ల గగన్యాన్ సక్సెస్ అయింది అంటే ఫ్యూచర్ మిషన్స్ ఏవైతే భారతదేశం టేకప్ చేయబోయే ఫ్యూచర్ మిషన్స్ ఏవైతే ఉంటాయి వాటి లోపల ఇతర విదేశీ శాటిలైట్స్ కానీ విదేశాలకు సంబంధించిన పేలోడ్స్ ను మన రాకెట్ ద్వారా మనం తీసుకెళ్లే అవకాశం ఉంది. దాని ఫలితంగా ఎకనమిక్ గ్రోత్ అవుతుంది అండ్ ఇండస్ట్రీస్ ఏర్పడే అవకాశం ఉంది, ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కు అవకాశం ఉంది, ఫలితంగా అల్టిమేట్ గా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇది మనకు సిగ్నిఫికెన్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దెన్ ఫైనలీ వి హ్యావ్ ఛాలెంజెస్.
సో ఛాలెంజెస్ అసోసియేటెడ్ మరి ఎలాంటి సవాళ్ళు అనేవి ఉన్నాయి. మనకి ఇంత పెద్ద మిషన్ టేకప్ చేసేటప్పుడు తప్పనిసరిగా దేర్ షుడ్ బి సమ్ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. మరి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి చూడండి. రిలయన్స్ ఆన్ ఇండిజీనస్ టెక్నాలజీ. మరి ఇప్పుడు మనం కంప్లీట్ గా ఏ టెక్నాలజీని మాత్రమే నమ్ముకున్నాం దీనికి సంబంధించి, అంటే ఇండిజీనస్ టెక్నాలజీ అంటే స్వదేశీ సాంకేతికతను మాత్రమే మనం నమ్ముకున్నాం. మరి దానిపైన అసలు ఏంటి రిలయన్స్ ఆన్ ఇండిజీనస్ టెక్నాలజీ, మన స్వదేశీ సాంకేతికత పైన నమ్మకం అనేది ఒక సవాలుగా ఉంది. ఎందుకు అంటే R&D అనేది చాలా ఎక్కువగా జరగాలి. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది ఎంత సమర్థవంతంగా జరిగితే ఒక ప్రయోగం అనేది అంత సక్సెస్ కావడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ గగన్యానికి సంబంధించి R&D ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా అంటే ఈ 1 ఇయర్ లోపల ఇంకా మరింతగా జరగాల్సిన అవసరం అనేది ఉంది. దెన్ సో స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్, మరి స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ ఏదైతే ఉందో దట్ ఈస్ వాట్ GSLV Mark 3 కదా, GSLV Mark 3. మరి ఈ GSLV Mark 3 యొక్క ఎబిలిటీ ఎంత అంటే, మీకు గతం లోపల చెప్పాను ఒకవేళ లియో అయితే 8000 kg, 8000 kg బరువు ఉండేటువంటి సాటిలైట్స్ ను డిప్లాయ్ చేయడం జరుగుతుంది లియో లోపల. కాబట్టి ఇక్కడ గగన్యాన్ మిషన్ ఏదైతే ఉందో 3 హ్యూమన్స్ తీసుకెళ్లేటువంటి మిషన్, సాటిలైట్స్ ను డిప్లాయ్ చేయడం వేరు, స్పేస్ క్రాఫ్ట్ దిస్ ఈస్ వాట్ ద స్పేస్ క్రాఫ్ట్ డిప్లాయ్మెంట్. మరి 3 వ్యోమగాములతో ఉన్నటువంటి OM దట్ ఈస్ ఆర్బిటల్ మిషన్ ఏదైతే ఉందో, సో ఈ ఆర్బిటల్ మిషన్ ను ఎక్కడ ప్రవేశపెట్టాలి లియో. ఇది సాటిలైట్ అయితే ఓకే ఈజీగా డిప్లాయ్ చేయగలుగుతుంది, బట్ ఇక్కడ హ్యూమన్స్ ఉన్నటువంటి ఒక ఆర్బిటింగ్ మిషన్ మాడ్యూల్ కాబట్టి సో దీన్ని డిప్లాయ్ చేయడం అనేది మరి కొంత ఈ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ అంత సామర్థ్యం ఉంటుందా అనేది ఒక సవాల్. దెన్ కాంప్లెక్స్ ట్రైనింగ్ అండ్ సిమ్యులేషన్ ఇక్కడ మైక్రోగ్రావిటీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో సో ఇవి ఎంత ప్రాపర్ గా జరిగితే అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ మైక్రోగ్రావిటీని తట్టుకోవడం పైన వ్యోమగాములకు గనక ప్రాపర్ గా ట్రైన్ చేయలేదు అనుకోండి, అప్పుడు దే విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ ఇన్ ద స్పేస్. కాబట్టి ఇది ఒకటి. దెన్ రీజెనరేటివ్ ఎన్వైరన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడైతే ఏం చేసాము జనరల్ గా క్రూ మాడ్యూల్, ఈ క్రూ మాడ్యూల్ లోపల అర్త్ లైక్ ఎన్వైరన్మెంట్ అని చెప్పేసి ఉన్నాం. సో అర్త్ లైక్ ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేసాం, కానీ ఒకవేళ అది ఫెయిల్యూర్ అయింది అనుకోండి, అలా ఫెయిల్యూర్ అయితే కూడా వీళ్ళు సర్వైవ్ కావాలి కదా వ్యోమగాములు, కాబట్టి రీజెనరేటివ్ ఎన్వైరన్మెంట్. కాబట్టి ఇక్కడ ఆక్సిజన్, ఇక్కడ CO2, ఇక్కడ హెల్త్ కు సంబంధించినటువంటి కండిషన్స్ వాళ్ళే సర్వైవ్ అయ్యేటువంటి విధంగా, సో వాళ్ళ యొక్క హెల్త్ ఏదైతే ఉందో, సో వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా రీజెనరేటివ్ ఎన్వైరన్మెంట్ కిందికి రావడం జరుగుతూ ఉంది. దెన్ క్రియేటింగ్ అన్ ఎర్త్ లైక్ ఎన్వైరన్మెంట్, దిస్ ఈస్ యాక్చువల్లీ ద డిఫికల్టీ ప్రాసెస్. నేను చెప్పాను కదా ఇక్కడ అర్త్ లైక్ ఎన్వైరన్మెంట్ అని చెప్పేసి, ఇట్ ఇస్ ఎ డిఫికల్టీ ప్రాసెస్, బట్ ఇది కూడా ఒక ఛాలెంజింగ్ గా ఉంది. దెన్ క్రూ సేఫ్టీ అంటే మానవుల యొక్క సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం భూమి పైన ఉన్నప్పుడు మన యొక్క ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది, మన యొక్క స్లీప్ సైకిల్ ఒక రకంగా ఉంటుంది. మరి అంతరిక్షం లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు డిప్రెషన్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంది, వాళ్ళు అలసట ఫ్యాటిగ్ అలసట చెందే అవకాశం అనేది ఉంటుంది, వారి పైన మైక్రోగ్రావిటీ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, వారి పైన రేడియేషన్ ఇంపాక్ట్ అనేది ఉండే స్కోప్ ఉంటుంది. గాట్ ఇట్? కాబట్టి ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సిక్వెన్సెస్ నుంచి ఈ క్రూ అంటే ఎవరైతే టీమ్ దట్ ఈస్ యువర్ గ్రూప్ ఆఫ్ 3 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేఫ్టీని మనం రక్షించాల్సిన అవసరం అనేది ఉంది, సేఫ్ గా కిందికి ల్యాండింగ్ చేయాల్సిన అవసరం అనేది ఉన్నది. గాట్ ఇట్? సో ఇది మరి మనకు ఛాలెంజెస్ అసోసియేటెడ్ అనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈజ్ ఇట్ క్లియర్ సో ఫార్?